అప్పుడే లేచి వెళ్ళి ఏటిలో స్నానం చేసి నేరుగా గుడికి వెళ్ళాను. ఇదిగో అమ్మ ప్రసాదం. సీతా సీతా, నా పని అయింది, నీ పూజ గాని. పొంగలి తర్వాత మీ కొడుకు గుడికి వెళ్లి ప్రసాదం తెచ్చాడు, తీసుకోండి. వెరీ గుడ్. అదే ఉండు, ముందు పెద్దవాళ్ళకి పెట్టాలి. వెరీ గుడ్. తాత మనవాడు బుద్ధిమంతుడే. అవును రాజా, నిజంగా నీ కొడుకు రాము చాలా బుద్ధిమంతుడు. అంతా నీ చలవే తాత, అన్ని నువ్వు నేర్పిన బుద్ధులు. మా కుటుంబానికి పెద్ద దిక్కు లేని కొరత తీరుస్తుంది. దాందే ఉంది నాయన, ఇరుగు పొరుగు అన్న తర్వాత ఆ మాత్రం ఒకళ్ళనొకళ్ళు ఆదుకోకపోతే ఎట్లా? తాత ప్రతి ఏడు పండక్కి సైన్యంతో పాటు ఏదో క్యాంపులో ఉండేవాడిని. దేవుడి దయ వల్ల ఈ సంక్రాంతికి ఇంటి వద్ద ఉండే అవకాశం కలిగింది. నీ సంసారం చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంది నాయన. ఆ ముచ్చట చూసి ఆనందించే అదృష్టం నీ తండ్రి వెంకట్రామయ్యకే లేకపోయింది. స్వామి, ఈ కుటుంబాన్ని చల్లగా కాపాడు తండ్రి. అమ్మా సీత, ఆ పూలిట్టి ఇవ్వమ్మా. ఆనందంగా నూరేళ్లు జీవించండి. అమ్మా తప్పకుండా తప్పకుండి. చిరంజీవి వై వచ్చిల్లు నాయన. అంతేనా, నాకేవి డబ్బులు? డబ్బులు ఊరికే వస్తాయా? ఇది ఒక మంచి పద్యం చదువు. అక్కర కురాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున తానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగ వలయుగదరాసుమతి. సీత, నీ కొడుకు నాలుక మీద సరస్వతి తాండవిస్తుంది. ఊళ్ళో అందరి కళ్ళు రాము మీదే. వీడింటికి రాగానే రోజు దిష్టి తీయమ్మా. దిష్టి తర్వాత తీయచ్చు అమ్మా, నాకు ఆకలి, పొంగలి పెట్టమ్మా. వెరీ గుడ్. బుద్ధిమంతుడు ఎవరా? నేను అప్పుడే చెప్పానా కడుపు గాలిపోతుందని? కూర్చో తాత, త్వరగా రాని. ముందు తాతకి 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 నవ మోహనంగిరవే, ఓ మోహనంగిరవే, సరసాలు ధీర మురిపాలు మీర మోహనంగిరవే. చాలా బాగుంది. సరసాలు ధీర మురిపాలు మీర మోహనంగిరవి, ఓ మోహనంగిరవి, సరసాలు ధీర మురిపాలు మీర. నానా, ఏమిట్రా ఈ చొక్కా? చాలా బాగుంది నానా. ఇటువంటి చొక్కా వేసుకుని నేను సైన్యంలోకి రావాలనుంది నానా. వెరీ గుడ్. రా చాలే, మీ నాన్న సైన్యంలోకి వెళ్ళినందుకే ఇంటి దగ్గర నేను పడే దిగులు చాలు. నువ్వు చక్కగా చదువుకుని ఈ ఊళ్ళోనే మంచి ఉద్యోగం చూసుకుంటే అదే 10,000. ఉద్యోగం మామూలే, అదందరూ చేస్తారు. సైన్యంలోకి వెళ్ళి యుద్ధం చేస్తే వీరుడని మంచి పేరు వస్తుంది. వెరీ వెరీ గుడ్. రా మీరు ఊరుకోండి. అమ్మా ఒక పని చేద్దాం. ఏం చేద్దాం? ఏమిటి నాయనా? నా గొంతు బాగుంటుందని అందరూ అంటారే, నాకు సంగీతం నేర్పించు, బాగా పాడతాను. ఇది ఇంకా గుడ్రా, మా నాన్న కిసాన్, నేను జవాన్, నువ్వు సంగీతంలో ఛోటా గులాం అలీ ఖాన్. చాలు గాని కబుర్లు, పడుకుని నిద్రపో. నిద్ర రావడం లేదమ్మా. ఏరా, మీ నాన్న ఇంట్లో లేనప్పుడు రోజు దీపాలు పెట్టగానే నిద్రపోయేవాడివి, ఇవాళ ఎందుకు రావటం లేదు నిద్ర? చూడు నానా, నీకు సెలవు 2 నెలలేగా. నువ్వు ఇక్కడ ఉన్న నాళ్ళైనా నీతో తీరిక కబుర్లు చెప్పుకుందామంటే అమ్మ చూడు నిద్రపోమ్మంటుంది. అది కాదురా, అసలు సంగతి నేను చెప్పనా? చెప్పనా? రై, అర్ధరాత్రి దాకా నువ్వు మేలుకొని ఉంటే మీ అమ్మకి ఇబ్బందిరా. చాలే ఊరుకోండి, పసివాడి ముందు ఏమిటా మాటలు. రాము రా, నిన్ను జ్వాల పాడి నిద్ర పుచ్చుతా.
అమ్మా, రోజు నువ్వు జోలపాడి నన్ను నిద్రపుచ్చేదానివి, ఇవాళ మీరిద్దరు పండుకోండి, నేను జోలపాడి నిద్రపుచ్చుతా. పచ్చని చెట్టు ఒకటి, వెచ్చని కిలకలు రెండు, పాటలు పాడి జో కొట్టాలి జో జో జో. పచ్చని చెట్టు ఒకటి, వెచ్చని కిలకలు రెండు, పాటలు పాడి జో కొట్టాలి జో జో జో. అయితే నాదే కానీ నీదేమీ లేదన్నమాట సీత. చూచావా రామగుంతు ఎంత మధురంగా ఉందో. చాలండి, నిద్రపోతున్న బిడ్డనే అదే పనిగా చూడకూడదు, దిష్టి తగులుతుంది. ఓహో, మెలకుగా ఉన్న దేవారినే ఎప్పుడు చూడాలన్నమాట. అలాగే చూస్తాను. మీ ఇష్టం సీత. నీకో మంచి కథ చెప్పనా? అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో ఒక సిపాయి. ఆ సిపాయికి ఒక కొడుకు, ఆ కొడుకు పెద్ద కోరిక. అదేమిటో తెలుసా? చెల్లెలు కావాలని. పండి ఏ
ఏమిటి తాత ఇంత రాత్రి పూట వచ్చా? నీకు టెలిగ్రామ్ వచ్చింది రాజా. ఓ ఏమిటండి, ఎక్కడి నుంచి? యుద్ధరంగానికి వెంటనే రమ్మని ఆర్డర్ వచ్చింది. రేపు పొద్దునే బయలుదేరి వెళ్ళాలి. రేపేనా? వచ్చి ఒక వారం కూడా కాలేదే. మన దేశ సరిహద్దులు ఏదో అత్యవసరమైన ప్రమాద పరిస్థితి ఏర్పడింది, అందుకే అర్జెంటుగా రమ్మని ఆర్డర్ వచ్చింది. దేశ రక్షణే కదమ్మా సిపాయికి ప్రధాన కర్తవ్యం. వస్తా రాజా. అలాగే తాత. నాన్న, యుద్ధానికి పోతున్నావా? అవునా. నన్ను కూడా తీసుకో నాన్న. శ్యామా, నువ్వు ఇప్పుడు కాదురా, పెద్దవాడి పోయిన తర్వాత. నేను పెద్దవాడిని అయ్యేసరికి ప్రపంచంలో యుద్ధమే లేకుండా పోతే? బాలవాక్కు బ్రహ్మవాక్కు నీ నోటి చలవన నువ్వు పెద్దవాడి పోయేసరికి భారత భూమి యుద్ధ భయం లేని పుణ్యభూమి కావాలిరా. నాన్న, నువ్వు యుద్ధ రంగంలో దూకి విరోధుల ఫిరంగులను పిండి పిండిగా చేసే నాన్న. ఫిరంగులంటే ఏమనుకున్నావు? మట్టి కొండలనుకున్నావా? ఉండేలు భద్రతో కొడతానికి ఏమి నాన్న? యుద్ధంలో విరోధులు ఎక్కువ మంది చస్తారు కదూ. వాళ్ళు దస్తారు, మన వాళ్ళు కూడా దస్తారు రా. రాము, ఏమిటా బాబుడు వసపెట్టలాగా? వాడు అడగటం మీరు చెప్పడం బాగానే ఉంది. సీత, ఎందుకంత భయపడతా? యుద్ధం అంటే నాకు కొత్త. 10 ఏళ్ల నుంచి సైన్యంలో పనిచేస్తున్నా. ఈసారి నాకెందుకు చాలా భయంగా ఉందండి. సీత, ప్రమాదం యుద్ధ రంగంలోనే వస్తుంది. ఇంట్లో ఉన్నా రావచ్చు, వీధిలో ఉన్నా రావచ్చు. ధైర్యంగా ఇలా రండి. కుంకుమ తీసి స్వామి పాదాలకు పెట్టి మీ చేత్తో నా నొసట బొట్టు పెట్టండి. అదే నా పసుపు కుంకుమ కాపాడుతుంది. సీత, యుద్ధరంగంలో తుపాకులు ఫిరంగులు నన్ను కాపాడలేకపోయినా నీ మాంగళ్యం తప్పకుండా కాపాడుతుంది. రాము, నేను ఊళ్ళో లేనప్పుడు అడ్డదిడ్డమైన ప్రశ్నలతో అమ్మనెప్పుడూ విసిగించకు. కావాలంటే నువ్వు తిరిగి వచ్చినప్పుడు అమ్మని అడుగు నాన్న. రాము అసలు పిలిచినా పలకడని చెబుతుంది. బుద్ధిమంతుడివి సీత. సీత, ఏమిటిది? ఏమిటి సీత? నేను ఊరికి వెళ్ళేటప్పుడు ఎందుకలా ముఖం ముడుచుకుంటా? చిరునవ్వుతో సంతోషంగా సాగనం పొద్దు. ఏది నవ్వు? నవ్వు సీత, చూడు నవ్విస్తాను. వస్తాను సీత. వెళ్ళిరండి. మళ్ళీ నా భార్య బిడ్డల్ని నీకు అప్పగించిపోతున్నా. వాళ్ళకి అండాదండాన్ని నువ్వు. ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళిరా నాయన, నేను చూసుకుంటాను. వెళ్ళొస్తాను సుబ్బన్న.
గంగా మంగా ఈ చంద్రాపురాలంతా తగలబెట్టండి, అటలనే ఇటలనే చంద్రాపురాలంతా తగలబెట్టండి. మంచినీళ్ళు మంచినీళ్ళు తాగండి సార్. నాయన నీవు నీవు తెలుగువాడివా? అవును సార్. నీ పేరేమిటి నాయన? రాజా సార్. కృతజ్ఞుణ్ణి నాయన, కృతజ్ఞుణ్ణి. ప్రతి తండ్రి తన కొడుకు చేతిలో ప్రాణాలు విడవాలని ఆశిస్తాడు సార్. కానీ నాకు కొడుకులు లేరు, ఒక్కతే కూతురు. ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు. యుద్ధరంగంలో చచ్చేటప్పుడు కొడుకులు అల్లుళ్ళు ప్రక్కన ఉండటం సాధ్యమనైనా. కానీ ఒక సాటి వీరుడు చేతిలో నా ప్రాణాలు విడుస్తున్నాను. అదే నా భాగ్యం, అదే నా అదృష్టం. నీవు నీవు రోజు ఏటొడుకొచ్చి ఎందుకిట్ట ఎదురు చూస్తాం? యుద్ధం అయిపోయిందట, మీ నాన్న త్వరలోనే వస్తాడు గాని నువ్వింటికి పోనాయన, వెళ్ళు. పాపం చెట్టు కొట్టగా పాలు కూరగా చిన్నపట్నం జీవిచ్చి జీవిచ్చి జీవిచ్చి
ఎట్టుగొట్టగా పాలు కూరగా. అరే రాము రారా ఆడుకున్నా, కూత ఎట్లా పెడతాడు వీడికి లోరే లేదే. మరి సావాసం కుక్క చేతి ఒకటే, ఈ మూగడికి ఆ మూగుడు సావాసం రా. కుక్క మూది కాదురా, అరుస్తుంది. నువ్వెప్పుడు వస్తావు నాన్న? చెన్నై తాత రాసిన ఉత్తరం అందలేదా? అందరూ నన్ను మూగవాడు మూగవాడు అని గేలి చేస్తున్నారు. నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు నాన్న. త్వరగా రా నాన్న, రాకపోతే నాకు కోపం వస్తుంది. కోపం వస్తే ఏం చేయగలను? నాకు నోరు కూడా లేదే. నీకోసం ఎదురు చూస్తున్నా రాము, రాము, రాము. బాబు, ఇవాళ రైలు నిండా సిపాయిలు బయలుదేరుతున్నారు, ఏమిటి విశేషం? ప్రస్తుతానికి యుద్ధం ఆగిపోయిందిగా, మా అందరికీ సెలవు మంజూరు చేశారు, పంపలేక పోతాం. రాజా, రేపు నాకు స్వాగతం ఇవ్వడానికి మా నాన్న, అమ్మ, అన్న, తమ్ముడు అందరూ స్టేషన్కి వస్తారు. మరి బ్రహ్మచారి, చేసుకున్న పెళ్ళం వచ్చి స్వాగతం ఇస్తేనే అసలు మజా. ఆ దృష్టం నీకు లేదురా. ఏం రాజా ఏమంటావు? నా కోసం మాత్రం ఎవరూ రారు. నేను ఇంటికి వస్తున్నాను ఉత్తరం దాస్తేగా ఒకేసారి ప్రత్యక్షమై అందరికీ ఆశ్చర్యం కలిగించాలి, అది మజా. నేను వచ్చాక ఇదిగో చూడు, నీకోసం ఏమేమి ఇచ్చాను? చాక్లెట్, బిస్కెట్, ఇది ఇది మీ అమ్మకు చీర, నగలు. ఇది నీకోసం ప్రత్యేకంగా తెచ్చాను. ఇదేంటో తెలుసా? ఇది నేను వాయిస్తుంటే నువ్వు పాట పాడాలి. ఆ పాట విని ఆనందంతో మీ అమ్మ స్వర్గానికి వెళ్ళిపోవాలి. ఎందుకు ఏడుస్తా? ఏడుపు అని అసలు విషయం చెప్పరా? చెన్నై తాత కులాసా ఉన్నాడా? రాము, ఒక్క ఉత్తరం ముక్కైనా రాశావు కదరా. ఎరా, ఎందుకు అలా గుడ్ల పగి చూస్తావు? మాట్లాడవేరా? నీకు నోరు లేదా? ఏం మాట్లాడవేరా? లేదు రాజా, రాముకు నోరు పడిపోయింది. రాము మూగవాడైపోయాడు. రాము మూగవాడైపోయాడా? నేను రాసిన ఉత్తరం నీకు అందలేదా? నువ్వు వెళ్ళిన తరువాత బందిపోటు దొంగల ముఠ ఒకటి ఊరు మీద పడి దోచుకుని ఇళ్ళన్ని తగలబెట్టారు. మంటల్లో చిక్కుకొని సీత చచ్చిపోయింది. మంటల్లో నిలువునా కాలిపోతున్న తల్లిని
కళ్ళారా చూసిన భయోత్పాతంలో రాబో కొంత మూగపోయింది. రాము సీత, సీత, ఆనాడు నేను యుద్ధానికి వెళుతున్నప్పుడు ఏటి ఒడ్డును నువ్వు కన్నీటితో నిలబడి సాగినప్పిన దృశ్యం ఇంకా నా కళ్ళకు కట్టినట్టుగానే ఉంది. ఎంతో ఆశతో వచ్చాను, కానీ ఇంతలోనే ఎంత మార్పు, నువ్వు మట్టిలో కలిసిపోయావా సీత. రాము, రాము, ఇది మీ అమ్మ దేవతగా వెలిసిన దేవాలయంలో ఒక్కసారి మీ అమ్మని పిలువు నాయన, అమ్మారి గొంతెత్తి పిలువు నాయన, ఒక్కసారి పిలువు నాయన, అమ్మ అని పిలువు నాయన. నువ్వు పుట్ట మూగవు కాదురా, ప్రయత్నించి చూడు నాయన, తప్పకుండా పిలుస్తావు నాయన. ఏది అను నాయన, అమ్మ అను నాయన. ఇది వరకు నువ్వు ఎన్నోసార్లు పలికిన మాట ఆప్యాయంగా పిలిచిన పిలుపురా రాము. ఏది నాయన, ఒక్కసారి ఒక్కసారి అను నాయన. అమ్మా, 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 అమ్మా అను నాయన, అమ్మా అని పిలువు నాయన. ఒక్కసారి నువ్వు నోరారా పిలిస్తే మట్టిలో కలిసిపోయిన ఆమె ఆత్మ శాంతిస్తుందిరా పిలువు నాయన. అమ్మా, 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 అమ్మా పిలువు నాయన. అమ్మా, 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 అమ్మా అని పిలువు నాయన. అమ్మా, అమ్మా, అమ్మా. సీత, సీత, నీ రాము వసపెట్టలా వాగుతాడనే దానికి ఇప్పుడు చూడు సీత, చూడు సీత, నిన్ను నోరారా అమ్మా అని పిలిచే అదృష్టమైన అల్లాడిపోతున్నాడు సీత. ఈ బాధ నేను ఎవరితో చెప్పుకోను సీత, ఎవరితో చెప్పుకోను సీత. సీత, నీ రాముకు నోరు తెప్పిస్తాను, వాడి చేత నిన్ను నోరారా అమ్మా అని పిలిపిస్తాను. అదే నా జీవిత లక్ష్యం, ఇదే నా శపథం. అంతవరకు నా మనస్సుకు శాంతి లేదు సీత, నా మనస్సుకు శాంతి లేదు సీత, నా మనస్సుకు శాంతి లేదు. రాజా, ఏ ఊరు వదిలి నువ్వు వెళ్ళిపోవలసిందేనా? అవును తాత, రాముకు వైద్యం చేయించి ఎలాగైనా మాటలు తెప్పించాలి. అవును నాయన, అది చాలా ముఖ్యం. రాము, 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 దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు, మళ్ళీ నీకు మాటలు వచ్చేటట్టు చేస్తాడు. క్షేమంగా వెళ్ళిరా నాయన. వస్తాను తాత. మంచిది నాయన. ఆ
గోరి భజిల్తును గోవిందుని మది నారదముని నోతింతు ఓహో అన్నగారా, మేమేమన్నా నిద్రపోవాలా? అన్నయ్య, ఈ ప్రపంచంలో నీకు రెండే రెండు ముఖ్యం, ఒకటి తిండి, రెండు నిద్ర. నేను కళాజీవిని, లలిత కళాప్రియుణ్ణి. చూసుకో, నువ్వు చూస్తుండగా నేను ఎంత పెద్ద యాక్టర్ అయిపోతాను. అయ్యా చూడరా, ఈడు నన్ను తిండిపోతూ అంటున్నాడు. ఏ అంటే ఉన్నమాట అన్నాడు, అంటే తప్పే ఉంటరా? వెంటనే బండి కట్టు, లీడర్ గారింటికి వెళ్ళాలి. రే చిన్నడా, నువ్వు కూడా రా. లీడర్ ఇంటికా? ఎందుకు? ఎందుకా, నీ మేనత్ కూతురు లక్ష్మి మేజర్ అయింది కదూ, ఉన్న ఆస్తి అంతా తన పేర అప్పచెప్పమని ప్లేడర్ చేత మనకు నోటీస్ ఇప్పిస్తున్నట్ట. రైట్, అందులో తప్పే ఉంది, ఆస్తి ఆవిడదేగా. లక్ష్మి సింగన్నగూడెం జమీందారు కూతురే కావచ్చు, చిన్నతను, తల్లి తండ్రి లేని పిల్ల, ఇంత పెద్ద ఆస్తి తను ఎలా ఒక్కతే అజమాయిషిలో పెట్టుకోగలదు చెప్పండి? అది ఒక పాయింట్. వాళ్ళమ్మ అంటే నా చెల్లెలు పోతూ పోతూ దాన్ని నా చేతులు పెట్టి మరీ వెళ్ళింది. ఈ మధ్యనే వాళ్ళ నాన్న కూడా పోయాడు, అందుకని ఈ ఆస్తి బాధ్యత అంతా నాదే కదండి. రేపు మాకు మంచి ముహూర్తం చూచి లక్ష్మిని మా పెద్దవాడికి ఇచ్చి పెళ్లి చేసి. అదేమిట్రా పెళ్లి మాట మాట తోడు చూసుకుంటున్నావు? అన్నయ్య పెళ్ళి అనగానే ఆనందం పొంగి పచ్చక్కి వచ్చింది నాన్న. ఏడవలేకపోయావు, నీ ముక్కులు ఏదైనా బిరడ పెట్టుకో. ఫ్లీడర్ గారు, ఇది సంగతి. గంగన్న, నువ్వు చెప్పేది ఓ పాయింటే. ఫ్లీడర్ గారు, మా గంగన్న మామ ఇన్నాళ్ళు మా ఆస్తి మీద యజమాయిషి చేశారు, ఫలితం ఏమైంది? మమ్మల్ని నమ్ముకుని మా భూముల్ని సాగు చేసే రైతులంతా తిండికే గడవక నానా బాధలు పడ్డారు. నేనెప్పుడు మేజర్నవుతానా? ఈ ఆస్తి అంతా ఎప్పుడు స్వాధీనం చేసుకుంటానా? తమ కష్టాలన్నీ ఎప్పుడు గట్టెక్కుతాయా అని గంపడి ఆశతో రైతులంతా ఎదురు చూస్తున్నారు. లక్ష్మి, నువ్వు చెప్పేది న్యాయమైనటువంటి పాయింటే. అసలు దీని అంతటికి కారకుడి రామయ్య. ఈ రామయ్య చెప్పినట్లా ఆడుతుంది మా లక్ష్మి. అసలు ఇతను ఎవరు చెప్పండి? వేరుడు రైతుడు, ఇంత రైతు. కేవలం రైతే కాదు, మా కుటుంబ క్షేమాన్ని కోరేవాడు, తరతరాలుగా మా భూముల్ని సాగు చేస్తున్నాడు. చేస్తున్నాడు, చెయ్యాలి తేడా. లీడర్ గారు, కూలి పని చేసిన వాడికి వ్యవసాయం ఏం చేస్తుంది చెప్పండి? ఇతని మూలమే భూములన్నీ బీడరిపోయి ఎడుస్తున్నాయి. అయ్యా, నేను కూలీను రైతును, కష్టపడి కడుపు నింపుకుంటున్నానే గాని కర్ర పెత్తనం చేసి లోకులు సొమ్ము దిగవింగడం లేదు. ఒక బకెట్ చల్లెళ్ళు పోసుకు తల మీద. గంగన్న, ఇందులో ఒక డేంజరస్ పాయింట్ ఉందా? ఆమె సొమ్ము నువ్వు అపహరించి ఉంటే ఆమె నీ మీద దావా వేయడానికి ఒక మంచి పాయింట్ ఉందే. పోనేయండి క్లీటర్ గారు, అయింది ఏదో అయిపోయింది. ఇన్నాళ్ళు మా భూమి మీద వచ్చిన ఆదాయాన్ని గురించి కానీ, జమా ఖర్చుల గురించి కానీ నేను ఆయన్ని ఏమి అడగదలుచుకోలేదు. కానీ ఇక ముందైనా ఆయన నా ఆస్తి విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే అంతే చాలు. ఇది ఒక నోబుల్ పాయింట్. ఏమిటి సార్ గోంగూర పాయింట్? మీరు నువ్వు ఒక్కసారి బల్లగుది చెప్పరే, గోడ మీద పిరిలాగా అది పాయింట్, ఇది పాయింట్ అని మా ప్రాణాలు తీసేరా సార్? కరెక్ట్ కరెక్ట్. వెంకన్న, నువ్వు వట్టి అర్భకుడురా, మధ్యవర్తి అన్నటువంటి వాడు అన్ని వినాలరా. ఇంతకీ మీ ఆఖరి పాయింట్ ఏమిటి సార్? అలా అడుగు చెప్తాను. నా ఆఖరి పాయింట్ ఏమిటంటే, ఇహ నువ్వు లక్ష్మి వ్యవహారంలో జోక్యం చేసుకోవడం అంత మంచిది కాదు. ఆమె మేజర్ అయితే ఆమె ఆస్తి ఆమె ఇష్ట ప్రకారం మేనేజ్ చేసుకుంటా. మీరిటా ఎదురు తిరుగుతారని నేను కళ్ళ కూడా అనుకోలేదు. గంగన్న, జత నేను రెండు కుటుంబాలకి కావలసినటువంటి వాడిని. జత న్యాయం చెప్పగలనే గాని నీ డబ్బుకు ఆశించి లక్ష్మికి అన్యాయం చేయమంటావా? అయ్యా, మీరు మామూలు ప్లేడర్ అనుకున్నాను గాని మీకు కూడా ఇంత నీతి ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నా. ఇందాక నమస్కారం పెట్టేది. నమస్కారం సార్. చిరంజీవి. లక్ష్మి, ఈ ఏడు నువ్వు భూములు ఎలా సాగు చేస్తావో నేను చూస్తాను. అయ్యా రాయే పోదాం, ఇంతకన్నా పెద్దలాయర్ తీరిపోయి వీళ్ళు అంతు కనుక్కుందాం. కరెక్ట్ అన్నయ్య, మంచి వాళ్ళ మధ్య ఉంటే మనం కూడా చెడిపోతాం. ఏం బాబు కాళ్ళు నొప్పిడుతున్నాయా? ఉండు,
ఇప్పుడే తీసుకొస్తాను. దారికి అడ్డంగా కట్టెలుండయ్యా అయ్యా. రే చూస్తూ ఊరుకుంటావారా, అడ్డండి. చెప్పేది నీకు కాదు? అబ్బాబాబా, గొడవ ఎందుకు? ఆ కట్టెలు నువ్వే అవతలు తీసి పారే. పోని బండ పారేమనరా, గొడవలు పోతే. ఏమిట్రా పొగరు, రోడ్డు మీద కట్టెలు పారేసి వినోదం చూస్తున్నావా? ఈ రోడ్డు మీ బాబేసిందా? కాదు, మన బాబేసింది. నువ్వుండ్రా, మాట్లాడగారా, నోట్లో రణం లేసిందా? అన్నయ్య పోనీలే, పాప మూగవాళ్ళ ఉన్నాడు. నీకు తెలియదు, నువ్వు ఊరుకోరా. అంత నటన, మూగవాళ్ళ నటిస్తున్నారు. లేరా, దిగు, దిగి కట్టెలు తీరా. దిగు, నువ్వురా. ఆకుమయ్యా, ఎవరయ్యా నువ్వు? పసివాడి కొడతాను, సిగ్గులేదు. సిగ్గా? అది మా వంశానికే లేదే సార్. ఎక్కడ దొరుకుతుందో చెప్పండి, కొంటా. నువ్వురా, ఎవడరా నువ్వు? నేనా? మనిషిని. నిజంగా? ఇది మనుషులకు వచ్చే అనుమానం కాదు. అంటే నేను మనిషిని కాదనా? నాయన, అన్నయ్య సంగతి కనుక్కున్నాడే. చూస్తామేరా నాలుగు ఉతక. తాగు. తీసుకోబో. ఈ ఊళ్ళో నువ్వు కొడితే అందరూ నోరు మూసుకొని పడి ఉంటారు. అదే గాని హజం. ఏమిటా తొందర, పెట్టే నాలుగు తింట్రా. చిన్నవాడి, అతను మా అన్నయ్య, అతని మాట కానివ్వండి, మిగిలితేనే తింటా. ఒకటి, రెండు, నాలుగు. ఎలా ఉందిరా నీ కండిషన్? నాయన, మన ఇంట్లో లెక్క కూడా తక్కువయ్యాడే. అంతే అంటావా? ఇదిగో నీ కొడుకు బుద్ధి చెప్పు. అన్యాయంగా తగాదాలకపోతే ఎముకలు ఇరుగుతాయి. సరే, జాగ్రత్త. ఏంటి బాబు, ఏంటి, ఏం కావాలి? బాబు బాబు, ఆ అమ్మా రక్తం ఎవరు కొట్టు పారిపోయినట్టున్నారు. ఇప్పుడు ఏమి చేద్దాం? ఎన్ని మన ఇంటికి తీసుకెళ్దాం, తొందరగా బండిలో చేర్పించు. నారాయణ, నువ్వు కూడా రా తొందరగా. ఏం పర్వాలేదు, కత్తు కట్టాను. అది సరే, అసలు మీకు ఈ దెబ్బలా తగిలింది? ముగ్గురు మనుషులు వచ్చి కొట్టారా? ఏమండి, అసలు ఏం జరిగింది? ఏం లేదండి, మేము దారిని వస్తున్నాం. జట్కాలో ఎవరో ముగ్గురు మనుషులు, ఒక పెద్ద ఆయన, మిగిలిన ఇద్దరు ఆయన కొడుకులు అనుకుంటా. అయితే గంగన మామ ఆయన కొడుకులు అయి ఉంటారు, ఇది వాళ్ళ పని.
డాక్టర్, వారికి ఏం ప్రమాదం లేదు కదా? అబ్బే, అంత ప్రమాదం ఏం లేదమ్మా. కొంతకాలం విశ్రాంతి తీసుకుంటే నయమైపోతుంది. అబ్బే, అక్కర్లేదండి. నా వల్ల మీకెందుకు ఇష్టం? బండి ఏదైనా దొరికితే ఇప్పుడే వెళ్ళిపోతాను. అయ్యో, లేవకండి. ఇంత నీరసంగా ఉండి ఎలా వెళ్తారు? మీరే ఈ స్థితిలో ఉంటే బాబు ఆలనా పాలనా ఎవరు చూస్తారు చెప్పండి. మీకు కాస్త స్థిమితం చిక్కిన తర్వాత వెళ్దురు గాని. తర్వాత ఆయన పరిస్థితి చూసి అమ్మగారు నీరైపోయారు. వెంటనే బండిలో ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చారు. డాక్టర్ వచ్చి కట్టు కట్టుతున్నాడు. ఏం సుబ్బమ్మ, ఇందులో తప్పేమైనా ఉందా? అదేమిటమ్మా, నువ్వు చేయటమును అందులో తప్పులు ఎంచడం కూడానా? సిపాయి సింగన్న గారి ఇల్లు అంటే దాన ధర్మాలకు పెట్టింది పేరు. మీ పెద్దల గుణమే మీకు వచ్చిందమ్మా. పెద్దల గుణం చిన్నలకు వస్తుందా? మరి నాగతేమిటి? అదేమిటి చిన్న బాబా? లీడర్ తన మాట వెళ్ళేదన్న కోపంతో అన్నయ్య వస్తూ ఇతని చేత కొట్టాడు. దేవతలను వచ్చి కాపాడి ఇంటికి తీసుకొచ్చాడు. డాక్టర్ ఇప్పుడు ఎదురై చెప్పాడు అతనికి ఏం భయం లేదని. అప్పుడు కానీ నా మనసు కుదుట పడలేదు. వెంకన్న, ఎంత మంచివాడివి. గంగన్న మామ కడుపున ఎలా పుట్టావు? ఏం చేయను, ఆయనే ముందుగా వచ్చి నా తండ్రిగా పుట్టాడు. మహానుభావుడు, ఆయనకు తోడుపోయిన వాడు మా అన్నయ్య. వాళ్ళ ఇద్దరు బుద్ధి ఎలాగైనా మారుద్దామని ఎంత తంటాలు పడ్డా. పోని, ఇంటి నుంచి బయటికి వచ్చేద్దామా? విభీషణ్ లాంటి ద్రోహి అని తిడతారేమోనని భయం. వాళ్ళతో ఉండబుద్ధి కాదు, బయటికి రావడానికి దమ్ములు లేవు. తేనెలో పడ్డ ఈగలాగా. తలుపు వేసేవా? వేసానే అయ్యా. గడీ కూడా వేసేవా? వేశాను చూడయ్యా, ఊరికి సతాయిస్తావు. అమ్మా గంగారమ్మ తల్లి, ఎంత బతుకు బతుకు ఇంటి వెనకాల సచ్చాడన్నట్టు అయింది నా బతుకు. ఎందుకే అయ్యా అట్టా వణికిపోతావు? సత్యం వచ్చినట్టు. ఒరే, తప్పుడు పనులు చేసేవాడికి తెలివి ఎక్కువ ఉండాలిరా. నేను ఇంతకంటే పెద్ద పనులు ఎన్నో చేశాను. తిమ్మిని బిమ్మిని చేశాను, బిమ్మిని తిమ్మిని చేశాను. ఒక్కనాడైనా పోలీసులు కంటపడ్డాను. ఇవాళ నీ మూలానికి జైలుకి పోయే స్థితి ఏర్పడింది. భగవంతుడా, నేను కొట్టినట్టు ఎవరు చూశారే? నేను చూశాగా అయ్యా. అది కాదురా, అక్కడ కుర్రోళ్ళడు మరి. వాడికి నోరు లేదు. లేవే, నోరు లేదు కానీ కళ్ళున్నాయిగా, వాడు చూసే ఉంటాడు. అవునయ్యో, గుర్తుపట్టే ఉంటాడు. అవునయ్యో. పోలీసులు పిలవలేదయ్యా, వాళ్ళు వచ్చారు. నన్ను అడితే నేను లేదని చెప్పి. అది కాదయ్యా, తలుండగా తోకట్టు తలుపు తీస్తానే. నువ్వే పోయి ఇంటి పెద్ద దిక్కు నువ్వే తలుపు. పోలీసులు వచ్చాక నా పెద్ద దిక్కు ఇంకే ఉందా? నీకు దండం పెడతాను, వెళ్ళరా నాయన. బాబా పోనా పోనా పోరా. మా గంగానమ్మ, అరే ఇంట్లో ఎవరు లేరే? మా ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉండడం ఆశ్చర్యం. ఓ నాయన గారా? నువ్వా? అన్నగారు, నేను. నువ్వా? నువ్వా? నిన్ను తలుపు వేయరా. తిన్నాడు, దెబ్బ తిన్నాడు, చేతికి దొరికిన ఛాన్స్ పోగొట్టుకున్నాడు. ఎవడురా దెబ్బ తిన్నది? దేవుడు. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? సరిగా మాట్లాడరా. కూలి చేసిన నేరానికి అన్నయ్యను, మద్దతు ఇచ్చిన నేరానికి నిన్ను, తోడబుట్టిన నేరానికి నన్ను, మన ముగ్గురిని కటకటాల వెనక పారేసే ఛాన్సు అన్నయ్య దేవుడికి ఇచ్చాడు. ఆ బుద్ధిమాన దేవుడు చేతులారా ఛాన్స్ పోగొట్టుకున్నాడే. ఒరే ఒరే, ఏమిట్రా నీ వాగుడు? సరిగా చెప్పరా నాయన. చెప్పడానికి ఏముంది, నువ్వు చావాదేవే. వాడింకా బ్రతికే ఉన్నాడు. బ్రతికించావురా? నేను అప్పుడే అనుకున్నాను వీడు ఏం చేసినా సగం సగం పని అని. కోడే సరిగా కూలాడు, వీడు మనిషిని ఎక్కడ చంపుతాడురా? అవునవును, వాడే గనక చచ్చి ఉంటే ఈ పాటికి మన ముగ్గురం ఎక్కడుండేవాళ్ళం? శ్రీకృష్ణ జన్మస్థానం. గంగానమ్మ తల్లి, ఇదంతా గంగానమ్మ స్థలమేరా? అది సరే, నువ్వు వాడిని ఎక్కడ చూసావురా? మన లక్ష్మి అతన్ని కాపాడి ఇంటికి తీసుకొచ్చి సఫరీలు చేస్తోంది. విన్నావా? సిపాయి సింగన్న కూతురు ముక్కు మహందలీనో ఏమన్నా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుందంట. అది మనకు ఆచారమేగా. నోరు మీద పళ్ళు తరగొడతాను. ఏమిటి ఆచారం? మా అమ్మ ముక్కు మహందలి నిన్ను పెళ్లి చేసుకోలే? అవును.
అయ్యో భగవంతుడా, వీడిని నా కడుపును ఎలా పుట్టించావయ్యా తండ్రి? ఆ మాటే ఊరంతా నన్ను అడుగుతున్నారు. వాళ్ళకి నేనేం చెప్పానంటే, మీ ఇద్దరు రోగం కుదర్చడానికి భగవంతుడు నన్ని అవతారంలో పంపించాడని చెప్పాను. ఏమిటి నాయనా, అదో మాదిరిలాగా ఉన్నావు, ఒంట్లో కులాసాగలేదా? ఇలా ఆకలిస్తుందా? చూడు నాయనా, నువ్వు సిపాయి బిడ్డ, సిపాయి అంటే ఆకలికి కష్టానికి లెక్క చేయకూడదు. ఇదిగో ఇది మన ఇల్లు కాదు, ఇతరుల ఇంట్లో ఉన్నప్పుడు ఆకలిని చెప్పొచ్చా? వాళ్ళని తొందర పెట్టొచ్చా? వెళ్ళాయినా కూర్చో. బాబు, పసివాడు ఆకలి అయితే అన్నం పెట్టమండం తప్ప, సిపాయి బిడ్డ కాబట్టి పరా ఇంట్లో భోజనం చేయడానికి వెనుకాడవచ్చు. కానీ మా ఇల్లు సిపాయిలకు పరా ఇల్లు కానే కాదు. అంటే? మా తండ్రి తాత కూడా సైన్యంలో పనిచేసిన వాళ్ళే. ఈ చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళంతా మా ఇంటిని సిపాయి సింగన్న దివాణమనే అంటారు. రాము, ఇది పరా ఇల్లు అనుకోవద్దు, తినమ్మా. తిను బాబు. మీ దేవురండి? మాకొక ఊరు, ఇల్లు వాకిలి ఏమీ లేదు. రాము అమ్మ ఎక్కడుంటారా? రాము అమ్మ చచ్చిపోయింది. ఈ ప్రపంచంలో మిగిలిందల్లా రాముకు నేను, నాకు వాడు, వాడికి తల్లి తండ్రి అన్నీ నేను. నా అనుకోవడానికి మీకు రాము అయినా ఉన్నాడు, నాకు ఆ అదృష్టమో లేదు. నా చిన్నప్పుడే మా అమ్మ చచ్చిపోయింది, ఆమె ముఖమైనా నేనెరగను. ఈ మధ్యనే మా నాన్నగారు కూడా కాలం చేశారు. ఇప్పుడు నాకున్న తోడల్లా వంట మనిషి సుబ్బమ్మ, పాలేరు రామయ్య. మా భూములు చేసే రైతులందరికీ మా నాన్నంటే దేవుడితో సమానం. అందుకని నన్నెంతో ఆదరంగా 1000 కళ్ళతో కాపాడుతూ, నేనంటే ప్రాణాలు విడుస్తూ ఉంటారు. రాము ఏడి? అరే, రాము కుక్క కన్నం పెడుతున్నాడు. ఓ, మీకు చెప్పడం మర్చాను, అది మా కుక్క జాకి, మా కుటుంబంలో 3వ మెంబర్. రామును విడిచి అక్కడికి పోతాం. అలాగా? అవునండి. అయితే మీ ఆరోగ్యం బాగయ్యే వరకు నన్ను మీ కుటుంబంలో 4వ మెంబర్గా ఎంచుకోండి. చూడండి, రాముకు మాత్రం ఇది పరాయిల్ అనే భావం రానీకండి, అతని ఆల్లా పాల్లా నేను చూసుకుంటాను. మీరు కూడా ఫోన్ చేయండి. ఏ, మిమ్మల్ని కూడా బతిమాలాలా? ఫోన్ చేయండి. సభాసదులకు నమస్కారం. ఇప్పుడు తారా శశాంకం ప్రదర్శించబోతున్నాం, తిలకించి ఆనందించండి.
వృక్షము గురుడు వాచను, ఆ గురుడు బృహస్పతి వాచను. 30 కోట్ల దేవతలకు బహు ముఖ్యము గురుడు వాచను, ఆ గురుడు బృహస్పతి వాచను. దేవేంద్రుడు తా యజ్ఞము చేయగా దేవతలకు బహు ముక్తము గురుడు వాచను, ఆ గురుడు బృహస్పతి వాచను. నారాయణ వీడు తాగేశాడే, ఇప్పుడు ఈ పోషణ ఎవరేస్తారు? నన్ను దన్నేస్తారే అక్కడ. ఒరే చంద్ర అయ్యా. ఎవరయ్యా? నేను లోపలికి రావచ్చా? రావచ్చు, ఆడవాళ్ళు ఎవరు లేరు సార్. ఈ వేషం నేనేస్తానండి. నా మహదుడండి సార్ చంద్రబింబం. పోషణ వచ్చా? బ్రహ్మాండంగా వచ్చు. సూర్యబాబు గారి తారశశాంకం 1000 నాటకాలు పైగా చూశాను సార్. 1000 చంద్ర 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 ఎవరు 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 నన్ను పిలిచినది? నీవా? అమ్మ బాబోయ్, చంపావు. గురుదేవునకు పత్రికాదటే నన్ను కోరుట న్యాయమౌనటే, నీవైన వివరించరాదటే నా మాటగా చెప్పలేవటే, నీవైన వివరించరాదటే నా మాటగా చెప్పలేవటే. చంద్ర
త్రివి నన్ను కోరి నా వ్రతములు చెరుపదలవుతూ లోపులు పరికిల్చిల నవ్వి పోరే పాతకము కాదే నా చదువంతా వ్యర్థము కాదే నా చదువంతా వ్యర్థము కాదే దుష్టితో చూచినానులే నే తప్పు చెయ్యలేదులే విషయమంతయును తెలిసినానులే తము నెమ్మదిగా నీకు తెలియలే ఉద్యోగమును చేసిన నిన్ను చదించదను మసి గావించదను గురువర్యా నీకు నీ చదువునకు టాటా నీకు నాకు టాటా తారా తారా నువ్వు వెళితే నాకు కూడు పెట్టే దిక్కు కూడా లేదే నేనున్నానుగా నీకెందుకు నువ్వు పోవే ఈ చేయను సగం కూడా కాదమ్మా ఏం మామయ్య మా కూలీలందరినీ దౌర్జన్యంగా తీసుకొచ్చి నీ పొలంలో పనిచేయిస్తున్నావే ఇది నీకు న్యాయమేనా న్యాయమా మేనమామనే గౌరవమైన లేకుండా ఎలగమ్మక మాటలు విని ప్లేడర్ గారి ఇంట్లో నన్ను అడ్డమైన మాటలు అన్నదే అది న్యాయమా నాకు తోచిన న్యాయం నేను చేస్తున్నాను గోలక్ష్మి ఇవన్నీ నీకెందుకు నీవు నా మాట విని మా ఇంటి కోడలు అయితే ఇవన్నీ నేనే చూసుకుతానుగా మీ నాన్న కూడా ఈ ఎలగమ్మక మాటలు విని సర్వనాశనం అయ్యాడు మా నాన్న నేను నాశనం కాలేదు వీరుడిగా బతికాడు వీరుడిగానే మరణించాడు ఆయన పేరు తలచడానికి కూడా నీకు అర్హత లేదు అయ్యా చూసావా పెద్ద నాయకురాల్లాగా మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడదురా వాళ్ళ నాన్న దాన్ని ఆడపిల్లలా పెంచాడా అచ్చుపోసిన ఆబోతులా ఊరి మీద విడిచి ఏమండి మీరు పెద్దవారు ఆడపిల్లనంత మాట అనొచ్చు ఆవిడ అవమానిస్తే అవమానం మీకది చూడయో నీకే గడ్డి పెడుతున్నాడు పెట్టకేం చేశాడరా తినేది తేరతిండి ఆ సిపాయి సింగ్ అని ఇంటి కూడే అటువంటిది ఇదిగో రామయ్య దూడల్ని కాసుకున్నాడు ఇప్పుడు లక్ష్మికి గార్డెన్ అయి కూర్చున్నాడు ఇప్పుడు ఈయన వేరు పెద్ద అవతారమూర్తి పెద్ద మునగాళ్ళు చెప్పొచ్చావు కానీ ఆ చెప్పే బుద్ధి దానికి చెప్పకూడదు నే పెద్దోడిని ఆ చిన్నది నా మాట వినకూడదు ఆవిడ మీ జోలికేం రాలేదే
మీరే అన్యాయంగా ఆవిడ చేను సాగుబడికి అడ్డుపడుతున్నారు. వేసుకోమని సాగుబడి ఎవడొద్దన్నాడు? నువ్వెవడరా పోట్ల గిత్తలా బుసల కొడుతున్నావు? చేతనైతే నువ్వు చేలో దిగి చేయరా సాగుబడి. ఏవయ్యా నేను అన్నది అయితేనా? ఎవడైతే చేస్తాను చేసి తీరతాను. మీరు అడ్డుపడ్డంత మాత్రం చేత చేను వీడి పెడతామనుకున్నారా? మీ కళ్ళ ముందే సాగు చేసి పంట పండించి చూపిస్తాను. ఆహా అయ్యో సవాల్ చేస్తున్నాడే మగోడు. అవునులే ఆ ఇంట్లో ఎంగిలాకులు నాకిన కుక్క కదో ఆ మాత్రం మరకపోతే అయ్యా సవాల్ చేశాడే సవాలు దారిని పోయే దానే కాడు గోంగూర వాడేం చేస్తాడే. వాడి సంగతి అలా ఉందిరా? ఆ సిపాయి సింగ్ అనే కూతురు ప్లేడింట్లో ఎంత గట్టిగా ఎంత దబాయించి మాట్లాడిందిరా. ఆడపిల్ల అదేం చేస్తుంది అయ్యా? పొట్టు పొట్టు తినట్టు అప్పుడు నాకు చెప్తాను. మర్యాదగా మా పెద్దోడిని పెళ్లి చేసుకుని మా ఇంటి కోడలుగా రా అని చెప్తాను. అయ్యో అయ్యా నా పెళ్లి పల్లె హుషారుగా చెయ్యాలి. డుమ్ 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 బ్యాండ్ బాళం పెట్టి ఒక ఆటగుర్రాన్ని ఎక్కించి ఊరంతా ఊరేగించాలి. అప్పుడు నేను మెళ్ళలో మాలేసుకొని నా పిల్లలు చేయి పట్టుకొని ఇద్దరం గదిలోకి వెళ్తావే. గదిలో మంచం పరుపు దిండు గ్లాసులో పాలు పళ్ళు అవన్నీ తలుసుకుంటే నా ఒళ్ళు సిగ్గేస్తుంది. ఆంబోతులకున్నావు నీకెందుకురా సిగ్గు? ఆ ముందు పెళ్లి గాని అప్పుడు మన ఆస్తితో పాటు ఆ సిపాయి సింగ్ ఆస్తి కూడా మనలో చేరి అప్పుడు చూసుకో నా స్వామి రంగా ఈ ఊరంతా ఒక ఊపు ఊపు పరస్తానరా. ఊపుతావు ఉడత ఊపులకి చింతకాయలు రాలో. వచ్చాడు మొగుడు పట్ 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 ఏమిట్రా పట్ 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 కోతిగతులు నువ్వును? కోతిగతులు కాదు నాయన, కిటికీలో నుంచి చూడండి. ఆ ట్రాక్టర్తో రాజా ఊళ్ళో ఉన్న పొలాలన్నీ 3 రోజుల్లో దున్ని పారేస్తాడు. రైతులంతా ఆనందంతో అతను ఎత్తుకుని ఊరేగిస్తారు. అది చూసి మీరిద్దరు ఏడుస్తారు. మిమ్మల్ని చూసి నేను నవ్వుతాను. రాజా ఇదెక్కడది? పక్క టౌన్లో కోఆపరేటివ్ సొసైటీ నుంచి అద్దెకి తీసుకొచ్చాను. 10 మంది మనుషులతో చేసే పని ఒక్క ట్రాక్టర్తో చేయొచ్చు. ఎంతో మంచి పని చేశారండి. మీ పుణ్యం అంటూ మా పరువు దక్కింది. రైతులకు ఎంతో మేలు చేశారు. అవును కాని రాజా, నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేస్తున్నదేమిటి? పూర్తిగా విశ్రాంతి తీసుకోమంటే ట్రాక్టర్తో దుక్కు దున్నుతున్నావా? డాక్టర్ గారు, సైన్యంలో చేరకముందు నేను వ్యవసాయం చేసేవాడిని. తరతరాలుగా మాది రైతు కుటుంబం. నా ఆరోగ్యం గురించి నాకెప్పుడూ బాధ లేదు. నాకున్న దిగులల్లా ఒక్కటే, నా రాముకి మాట వస్తే నా జీవితంలో మరే సుఖము కోరం. పుట్టు మగవానికి నోరెలా వస్తుంది? లేదు డాక్టర్, రాము పుట్టుమొగ కాదు. వాడి నోరు మధ్యలో పడిపోయింది డాక్టర్. ఒకనాటి రాత్రి బందిపోటు దొంగలు మా ఊరి మీద పడి ఇళ్ళు దోచుకొని ఊరు తగలబెట్టిపోయారు. ఆ మంటల్లో చిక్కుకొని నా భార్య చచ్చిపోయింది. తన తల్లి మంటల్లో కాలిపోవటం కల్లారా చూచిన రాముకి నోరు పడిపోయింది డాక్టర్. పాపం పసివాడు ఆ భయంకర దృశ్యాన్ని చూచి ఎలా భరించగలడు? ఆ రాజా, టౌన్లో నాకు తెలిసిన డాక్టర్ ఒకతను ఉన్నాడు, పెద్ద థ్రోట్ స్పెషలిస్ట్. అయితే రాముని రేపే తీసుకువెళ్ళి చూపిస్తాను డాక్టర్. ఇప్పుడు అతను అక్కడ లేడు, అమెరికా వెళ్ళాడు. త్వరలోనే తిరిగి వస్తాడు. అతను రాగానే లెటర్ ఇస్తాను, రాముని తీసుకెళ్లి చూపిద్దురు గాని. మీ మేలు ఈ జన్మలో మరుగున డాక్టర్. ఈ మాటతో నా మనసులో దిగులంతా తీరిపోయింది. ఈ రోజు పొలమంతా దున్ని పారేస్తాను డాక్టర్. మేమంతా గుడికెళ్ళి వచ్చామమ్మా. అలాగా? ఈ ఏడు పైర్లు చాలా ఏపుగా పెరిగినాయి, పంటలు కూడా బాగా పండినాయి.
అందుకని అన్ని గుళ్ళలోనే అర్చన చేయించి వస్తున్నాం. ఇదిగో తీసుకో ప్రసాదం. ముందు ప్రసాదం వారికి ఇవ్వండి. ఆయనే లేకపోతే ఈ ఏడు మన పొలాలు సాగ అయ్యేవే కావు. గురవై తాత, నీ మనవరాలు పెళ్ళెప్పుడు? నీ మనవరాలు పెళ్లి సంగతి అట్లా ఉంచు, ముందు సిపాయి సింగన్న గారి ఇంట్లో పప్పన్నం ఎప్పుడు అడుగు. పోరామయ్యా, నువ్వు మరీను. కళాగంటి కళాగంటి కలువారే కులావంటి కన్నోలు గల స్వామి కనుపించెనే, కలలో కనుపించెనే. కలగంటి కలగంటి కలువారే కులావంటి కన్నులు గల స్వామి కనుపించెనే, కలలో కనుపించెనే. తుంటరితనము నీకేలా మంటలు రేపే నెలరాజా, ఈ తుంటరితనము నీకేలా. వలపులు రేపే విరులారా, ఈ శిలపై రాలిన ఫలమేమి. మంటలు రేపే ఈ తుంతరితనము నీ చేల. ఆకాశానికి తీగలు తెగిన వేణియపై ఇక తీయని రాగం పలికేనా, తీగలు తెగిన వేణియపై ఇక తీయని రాగం పలికేనా. ఇసుక ఎడారిని ఎప్పుడైనా ఒక చిన్న గులాబీ విరిసేనా. మంటలు రేపే నెలరాజా, ఈ తుంతరితనము నీకేలా. మనిషిని దేవుడు చేశాడు, మదిలో శాంతి లేనప్పుడు ఈ మనిషిని దేవుడు చేశాడు. సుఖము శాంతి ఆనందం నా నొసటను వ్రాయుట మరిచాడు. మంటలు రేపే నెల
మధ్య ఈ తుంటరితనము నీకేలా వలకులు రేపే నిరులారా ఈ శిలపై రాలిన ఫలమేమి మంటలు రేపే నెల రాజ ఈ తుంటరితనము నీకేలా గతించిన కాలాన్ని మర్చిపోవాలి. గతించిన కాలాన్ని మర్చిపోవచ్చు, కానీ మరణించిన మనుషుల్ని మర్చిపోవటం సాధ్యమా? జీవితం ప్రవాహం లాంటిది. పాత నీరు పోతుంటుంది, కొత్త నీరు వస్తుంటుంది. పరిస్థితులకు అనుగుణంగా మానవుడు నడుచుకోవాలని పెద్దలు చెప్తారు. చెప్పటం అంత సులభం కాదు, చెయ్యటం. నిద్రపోతున్న బిడ్డను అదే పనిగా చూడకూడదు, దృష్టి తగులు. సీత, మరణించిన సీత మళ్ళీ వచ్చిందేమో అనుకున్నా. ఆవిడ కూడా ఇదే మాట పదే పదే అనేది. క్షమించు లక్ష్మి, మాట తూలొచ్చింది. పర్వాలేదులేండి, నా పూర్తి పేరు సీతాలక్ష్మి. మా నాన్నగారు కూడా ఎప్పుడూ నన్ను సీతా అనే పిలిచేవారు. సరేగానే అయ్యా, తలకు రంగేసుకొని ఇంత పొద్దుపోయి ఎక్కడికో ప్రయాణం. ఎక్కడికే ఉందిరా, గుడి గుడికి. ఏమిట్రా మర్యాద మధ్య చెడ్డ లేకుండా? మర్యాద కోసమే ఇంతసేపు చాటుగా ఊతున్నానయ్యా. నువ్వు చెప్ప చేయకుండా క్షణంగా తిరిగితే ఎట్ట? నాయనా, గుడికంటున్నావు, నువ్వెందుకు గుడికెళ్ళావు? ఊరంతా నీకోసం వెళుతుంటాను. ఎందుకురా, నువ్వు ఊరికి చేసిన మేలు సామాన్యవా? నేనా? నాకు తెలియకుండా నేనేం చేశాను రా? అలా అడుగు. నువ్వు అన్నయ్య రాజా తల పగలగొట్టబట్టే కదా అతను ఈ ఊరు వచ్చింది. అతను రాబట్టే కదా ట్రాక్టర్ వచ్చింది. దానివల్లనే కదా భూములు సాగుబడయ్యి పంటలు బ్రహ్మాండంగా పండింది. నాయనా, నువ్వు తప్పుడు పని చేస్తేనే ఊరికి ఇంత మేలు జరిగింది. ఒక్క మంచి పని చేస్తే ఇంకెంత బాగుంటుందో. నాయనా నాయనా, షాంపులకి ఒక్క మంచి పని చేయనాయనా. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? సరేగా నాయనా, పూజారి గుడికి తాళం వేసి వెళ్ళింటాడేమో. రై, మనసులో భక్తి అనేది ఉండాలి, కానీ గుడి లోపలికి పోవాలట్రా. బయట నుంచే ప్రదర్శన చేసి దేవుడు ఒక దండం పెడితే పోలా? ఆ దండం ఇక్కడి నుంచే పెడితే పోలా? ఎందుకబ్బా ఉన్నట్టుండి నాయనకి ఇంత భక్తి పుట్టుకొచ్చింది? చిన్నోడా, అయ్యే విషయం నీకెందుకురా? ఇంత పొద్దు పోయిందాక మేలుకుంటే పశువుడి ఒళ్ళు జబ్బు చేస్తుంది. కానీ రామ్మా, అన్నయ్య నాకు నిద్ర రావడం లేదు. పడుకుంటే అదే వస్తుంది. ఎందుకబ్బా అన్నయ్యకి నా మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది? ఎక్కడికి అడిగా? ఇదిగో కనిపించడంలే, పడుకోరా పడుకో. నిద్ర, చేతిలో చెంబేమిటి, ఒంటికి అత్తరేమిటి? ఏదో ఉందయ్యా. అయ్యో 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 అయ్యో, రండి రండి. ఇప్పటి వరకు మీ మాట అనుకుంటున్నాం. ఊరేళ్ళు ఏ మాణిక్యం, కులాసా ఉన్నావా? కులాసాయే, మీదయ్యే లేదు. లేకపోతే లేకపోతే ఈ వెళ్ళేటప్పుడు వస్తాను నేను. ఏది రత్న ఇక్కడ కూర్చోండి. జాగ్రత్త. రత్న ఇక్కడ పొద్దున్న నుంచి నాతో ఒకటే గొడవ. ఏమని? ఈసారి వేషం మీదకి బనారస్ చీర లేకపోతే వేషం వెయ్యనంటే వెయ్యనని. అవునవును, చీర ఎక్కడ ఉందమ్మా? చీర కట్టవచ్చింది. ఎంత అవుతుంది చీర? 5-600 అవుతుంది. ఇంతేనా?
దాని మీద రవికి 200 ఉంటుంది. రవికా రవికలేదుగా ఈ వేషం మీద కావాలి. కావాలి అమ్మాయి పిల్ల అమ్మాయి పర్వాలేదు ఇవ్వండి అమ్మాయి పిల్ల అమ్మాయి రత్నం ఒక్కసారి వచ్చేళ్ళమ్మా. పొద్దున్నీ ఒకటే చలి జ్వరం మూసిన కను తెరవలేదు. వేషం వేస్తే ఊళ్ళో వాళ్ళ పాడుకళ్ళన్నీ అమ్మాయి మీదే ఉంటాయి. ఇది ఒకటి ఉండిపోయింది. మీ అమ్మ 600 సారంది తీసుకో 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 పర్వాలేదు. ఒంట్లో జ్వరంగా ఉందన్నారు. ఏ ఆశీర్వాదం బాగున్నావా? ఏమిటా పాడు చుట్టా కంపు? ఇదిగో నీకోసం సిగరెట్ ప్యాకెట్ ఇచ్చాను తీసుకో. సిగరెటా అన్నాళ్ళైంది. అక్కయ్య సావుకారు గారు పెద్దపై రంగయ్య గారు వస్తున్నారు. వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మీలాగే ఊరికే చూసిపోదామని వచ్చుంటారు. పారిపోదాం అంటే ఇంటికి దుడ్డుగుమ్మ కూడా లేదే. వాడు చూస్తే నేను మరీ తులకనైపోతాను. నువ్వు వచ్చాను చెప్ప. తగిలిందా? ముక్కు బద్దలు పెట్టావు. నీకు 100 ఏళ్ళు ఇప్పుడే అనుకుంటున్నావు మీ మాట. కానీ ఏం చేసేది మాణిక్యం, పగటి పూట వస్తామంటే ఎవరైనా చూస్తారేమోనని సిగ్గు. సాయంత్రం నుంచి ఉరకలు వేస్తోంది మనస్సు పరిగెత్తుకు రావాలని. కానీ ఉన్నాడుగా ఓ ముసలి పినుగ మా ఇంట్లో, వాడు చావడు నన్ను బతకనివ్వడు. ఇంకెవరు? మా అయ్య. ఎంతవరకు నా చేత తలకు రంగేయించుకొని ఇప్పటికి తగలబడ్డాడు గుడిగిపోతానంటూ వెంటనే పరిగెత్తుకొని వచ్చేశా. మరే మర్చిపోయాను కాసుల పేరు కూడా తెచ్చా. ఆరుబిడి తుప్పతిగా కాసుల పేరే. రత్నం ఏది? ఏది రత్నం? ఏది రత్నం? మెళ్ళో నా చేతులతో నేనే వేస్తా పిలు రత్నాన్ని. రత్న అమ్మాయి రత్నం బంగారు బంగారు. నువ్వు ఎంతో బంగారు రత్న రత్న. కాసుల పేరు కూడా తెచ్చా పట్టు నీ మెళ్ళో పెట్టి. అక్కయ్య సావుకారు గారు చిన్న కుమారుడు వెంకన్న గారు వచ్చారు. వాడికి ఇక్కడేం పని? నీకున్న పని లాంటిదే బాబు. అయ్యో వాడి కంట్లో పడితే ఇంకేమన్నా ఉందా? ఊరంతా ఏకేస్తాడు. మీకు 100 ఏళ్ళు ఇప్పటి వరకు మీ మాటే అనుకుంటున్నాం. ఏమ్మా క్షేమమా? ఎలా ఉన్నారు? ఎంత ప్రేమ ఎంత అభిమానం. ఇంతవరకు మీరు ఒకరు అడిగారు నా క్షేమాన్ని గురించి. రత్నం ఏది? రత్నమా? అమ్మాయి అమ్మాయి సావుకారు గారు చిన్న అబ్బాయి వచ్చాడు రా. ఏమిటి అలా చూస్తున్నారు? ఏదైనా తెచ్చారా? నేను వచ్చింది అందుకోసం కాదు, సాటి కళాకారులు కదా ఏదైనా సాయం చేద్దామని వచ్చాను. అవునవును, మీ నాన్నగారు అమ్మాయిని బనారస్ చీర కొనుక్కోమని 1000 రూపాయలు బహుకరించారు. మీ అన్నగారు బంగారపు కట్ల కాసుల పేరు తెచ్చి ఇచ్చారు. ఇక మీరు సరే సరే దాన కన్నులని విన్నాం. మీరు మరి నేను చేస్తానని సహాయం అది కాదు. మా నాన్న అన్నయ్య వచ్చారా? ఏరి అదే రాందే మనిషి చేతి ఇచ్చి పంపించారు మొన్న. అలాగా అయితే తప్పకుండా వస్తారు. ఈ విషయం చెప్దామని ముందుగా వచ్చాను. చూడండి మా నాన్న మాటలు నమ్మకండి. ఆయన మాటలు నమ్మి ఎంతో మంది ఆడవాళ్ళు మోసపోయారని చుట్టుపక్కల ఊళ్ళో ఒకటే గోల. మా అమ్మ ఒడిబోసుకు చచ్చిపోయింది. అసలు మా నాన్నే మా అమ్మని చంపాడని ఊళ్ళో ఒక పెద్ద టాక్. ఆయన నమ్మారా? నీ గతి కూడా అంతే. ఇక మా అన్నయ్య ఉన్నాడే, వాడు తక్కువడు కాదు, వట్టి తిరుగుపోతూ. వాళ్ళని నమ్మారా? మీ ఇద్దరి చేతికి చెడతలే. ఏమిటో మీరు ఇవన్నీ చెబుతున్నారే గాని ఇందులో ఒక్కటి మాకు నమ్మబుద్ధి కావడం లేదు. వారిద్దరు ఎంతో మంచివారిలా కనపడుతున్నారు. పడ్డారు గోతిలో. ఇక మీకు దేవుడే దిక్కు. గోయిందా గోయిందా.
అమ్మా సూపర్ కామెంట్ మాట్లాడకండి. అవుతుంది అవుతుంది, నీ చర్మం ఒలిస్తేనే కానీ. అదేమిటి చెప్పులో కోటు మార్చుకున్నారు? అయినా నాయన పోయింది గుడికి, అన్నయ్య పోయింది చెరువుకి, చెప్పులు ఇట్లా మారాయబ్బా. నోరు మీద పర్వాలేదు, సొమ్ము ఇంటికి జరిగింది. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్ళండి, సొమ్ము నష్టం లేకుండా ఇంటికి చేరుతుంది. ఆ అబ్బాయి నీ వాగుడు, నేను అడిగిందన్న సమాధానం చెప్పు. మీ అమ్మ నేను చంపానా? ఎవరు చెప్పింది? నువ్వే చెప్పావు. అయ్యా నా చెవులారా విన్నానే. నాయనా అన్నయ్య మాట నమ్మద్దు. వాడి మాటలు నమ్మదు కర్మ నాకెవట్రా, నేనే చెవులారా వింటాను. నేనే వచ్చి చెప్పాను ఆ మాటతో. అయితే మీరిద్దరు అక్కడే ఉన్నారన్నమాట. రేపు నేను గుడికి వెళ్ళాలి, బండి కట్టమని చెప్పాను. తాత రేపేమిటి విశేషం? శ్రీరామచంద్రుడు మా కులదేవత బాబు, స్వామి అడిగిన వరాలల్లా ఇస్తాడు. భక్తులు గుడికి వెళ్లి వాళ్ళ వాళ్ళ కోరికలు ఒక కాగితం మీద రాసి పండ్లు పువ్వులతో పాటు స్వామి పాదాల దగ్గర ఉంచుతారు. పూజ అయ్యేసరికి ఎవరి కాగితాల మీద పువ్వులు రాలితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. అలాగా? అవును. రాముని తీసుకుని మీరు కూడా రండి. ఓం రామాజ మహావో రామభద్రాయ మహావో రాజీవలోచనాయ మహావో రామచంద్రాయ మహావో రామకేంద్రాయ మహావో విరోత్సహాయ మహావో పరమారణ్య మహావో సర్వోపచార పూజా సమర్పయామే. స్వామి నా కోరికలు నెరవేర్చండి. ఇదిగో నా చీటి మీద పూరాలి. నా ప్రార్థన కూడా విన్నాడు. నా రాముకి మాటలు రావాలి. నేను రాముకి తల్లిని కావాలి. చీటీలు తారు మారైనాయి. నీ చీటీ నాకొచ్చింది సీత. సీత చూడండి, దేవుడే మీ చేత నన్ను సీత అని పిలిపించాడు, నా ప్రార్థన మన్నించాడు. వద్దు లక్ష్మి, తొందరపడే ఆ నిర్ణయానికి రావద్దు. ఏమరి పాటలు అలా పిలిచాను? స్వామి సన్నిధిలో ఏమరి పాటుకు సాధ్యమా? కాదు, మీరు నన్ను సీత అని పిలవడమే స్వామికి ఇష్టం. లేదు లక్ష్మి, నా జీవితంలో ఒకే ఒక సీతకు స్థానం ఉంది. ఏనాడు ఆమె వెళ్ళి రాము. రాము రాము రాము, ఇవన్నీ మీ అమ్మవా?
నాన్న అమ్మ కోసం తెచ్చాడు. కాని నాన్న వచ్చేసరికి అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. రామ, నేను కూడా మీ అమ్మనే కదా. బాగుందా? పచ్చని చెట్టు ఒకటి, వెచ్చని చిరుకలు రెండు. పుల చిలక దిగో పలకని చిలక ఇదిగో, చిలక రాజు మదిలో సుఖమేది. వలపుల చిలక దిగో పలకని చిలక ఇదిగో, చిలక రాజు మదిలో సుఖమేది. దేవత వంటిది తల్లి ఇచ్చిన పెన్నిధి నీవే, జీవించాలి నీకైనా తండ్రి, జీవించాలి నీకైనా తండ్రి. పచ్చని చెట్టు ఒకటి, వెచ్చని చిలకలు రెండు, పాటలు పాడి జో కొట్టాలి జో జో జో, పాటలు పాడి జో కొట్టాలి జో జో జో, పాటలు పాడి జో కొట్టాలి జో జో జో. ఆ
ఇంతకి పిల్లవారు బాబు తెలియనట్టు. మా మేనత్త కూతురు లక్ష్మి లేదు, లక్ష్మి లచ్చబ్బ గారా? ఏమా బాబు, ఆవిడ కళ్ళన్నీ ఆ రాజా మీద ఉన్నాయి. ఆయన నాకే చూడండి. చెప్పేది పూర్తిగా చెప్పించావు. ఏమి లేదు బాబు, ఆ రాజాగారు నేడు వాడు రాత్రిపూట పాటలు పాడుతూ ఉంటాడు, వారితో పాటు ఆ లచ్చమ్మ కూడా పాడుతూ ఉంటారు. అంతేకాదు ఆ ఇద్దరు గుడికి కూడా పోతూ ఉంటారు. ఓహో, అందాక వచ్చింది వ్యవహారం. అంతేనా, లక్ష్మి అన్నం కూడా తినిపిస్తుంటే తలంటి స్నానం కూడా చేయిస్తుంది. తలంటి స్నానం చేయిస్తుందా? ఒళ్ళు తుడిచి బట్టలు కూడా వేస్తుంది, ఒళ్ళో కూర్చోబెట్టుకుని తల కూడా దువ్వుతుంది. అయ్యో, దీని ఆగడం మితి పెరిగిపోతుంది, దీనికి తగిన బుద్ధి చెప్పాలి. ఏ, ఇందులో తప్పే ఉంది నాయన? తప్ప తప్పున రా కుర్ర, పెళ్లి గాని పిల్ల పరాయమోగోడు రాజాతో స్నానాలు తలంటునా? ఆగండి, రాజాతో తలంటూ స్నానాలని ఏ చవట చెప్పాడు? ఇప్పుడు ఈ చవటే కాదు రా చెప్పాడు. నేను చెప్పింది రాజా సంగతి కాదు నాయన, మరి అతని కొడుకు పసివాడు రాము సంగతి. రే, ఆ ఏడుపు మొదట ఏడవుతారా? అయ్యో రామా, మొదటి నుంచి నేను ఏడు చచ్చేది అది. సరిగా నన్ను ఏడవనిస్తేనా మీరిద్దరు? మరి వీడేదో ఆటలు పాటలు అంటున్నాడు. అయ్యా, నువ్వేం భయపడక, వాళ్ళంతా నే తేలుస్తాను. ఏమిరా నువ్వు తేల్చేది, అసలు నీలోనే దమ్ముంటే వాళ్ళు ఇలాగా ఆటలాడతారట్రా? రే, నా చిన్నతనంలో నేను మీసాగు దువ్వి జుబ్బా వేసుకుని సెంటు రాసి పువ్వులు కట్టుకుని వీధముడు పెడుతుంటే అమ్మలకలందు అని గిలిగింతలు పెట్టేవారా తలుచుకుంటే నాకు ఒళ్ళు తెలదరుస్తుంది. రే, నా కడుపులో చెడబుట్టారా మీరు? అయ్యో, ఇక చూసుకో నా తడాక, పులి పులి కడుపున పిల్లులు పుడతాయా? చిత్రరేఖ చెప్పుటకు సిగ్గాయనే సిగ్గాయని సిగ్గాయనే సిగ్గాయని చిత్రరేఖ చెప్పుటకు సిగ్గాయనా సిగ్గాయనా చిత్రరేఖ చెప్పుటకు సిగ్గాయనా సిగ్గాయనా చిత్రరేఖ చెప్పుటకు సిగ్గాయనా సిగ్గాయనా చిత్రరేఖ చెప్పుటకు సిగ్గాయనా సిగ్గాయనా ఎవరు వాళ్ళు? నువ్వా? ఎవరని అడిగితే మాట్లాడవే, నోరు లేదు? నోరు లేనిది నాకు కాదు, నువ్వు పాలు పెరుగు పోసి పోషిస్తున్నావే ఊరు పేరు లేని వాడి సుపుత్రుడు, వాడికి లేదు నోరు. బావా, ముందు బయటికి పో. ఏమిటి, నేను బయటికి పోవాలా? ఆ దారిని పోయే దానయ్య గారు, చేరాపడ్రస్ లేని భడవ రాస్మాల్ వాణ్ణి ఇంట్లో పెట్టుకొని నువ్వు కులుకుతూ మేనమామ కొడుకుని కాబోయే ఈ ఇంటి అల్లుణ్ణి నన్ను బయటికి వెళ్ళమంటున్నావా? ముందు మర్యాదగా బయటికి వెళ్తావా లేక? ఏ, గెంటిస్తావా? రమ్మని వాడెవడో గెంటే మనగాడు, నేను చూస్తాను, ఊరందరినీ పిలువు, వచ్చి చూస్తారు, అప్పుడు తెలుస్తుంది ఈ సిపాయి సింగన్న కూతురు బండారం. పిచ్చి పిచ్చిగా ఏమిటి వాగుడు? నీకు పిచ్చివాగుడు లాగానే ఉంటుంది. అమ్మా తల్లి అంటే అంకెకు వస్తుందా? పట్టుకొని మొగదాడు వేస్తే గాని లక్ష్మి 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 జాగ్రత్త, నన్ను ఎవరనుకుంటున్నావ్? సిపాయి సింగన్న కూతుర్ని. లక్ష్మి, ఒంటరిగా ఉన్న ఆడపల్ల మీద నాని ప్రతాపం చిక్కులేదు. నువ్వున్నావుగా తోడు పెద్ద మగాడివి, అందుకే వచ్చా. ఎక్కడ
ఏం లక్ష్మి, ఖాళీ తుపాకితోనే ఆడలు కొట్టావే? ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది? ఈయన ఈయనే మా నాన్నగారు. అలాగా? ఏ, వారు మీకు తెలుసా? ఒకవేళ యుద్ధరంగంలో కలుసుకున్నారా? అవును లక్ష్మి, యుద్ధరంగంలోనే కలుసుకున్నాను. ఒకే ఒక్కసారి కలుసుకున్నాను, అది మరపురాని సంఘటన. ఆయన ఆఖరి ఘడియల్లో దాహం కోసం పరితపిస్తున్న సమయంలో కలుసుకున్నాను. ఈ చేతుల మీదుగానే ఆయనకు మంచి నీళ్ళు ఇచ్చాను. మా నాన్న ఆఖరి క్షణాల్లో మీరు వారి దగ్గరే ఉన్నారా? ఆయనకి దాహం తీర్చారా? కడసారిగా మా నాన్న ఇంకా ఏం చెప్పారు? ఆయన అన్న మాటలు ఇంకా నా చెవుల్లో గింగురమంటున్నాయి లక్ష్మి. కన్న కొడుకు చేతుల్లో కన్ను మూసిన తండ్రి అదృష్టవంతుడు. నాకు కొడుకులు లేరు, ఒకే ఒక కూతురుంది, దానికి ఇంకా పెళ్లి కాలేదు. ఇంకా ఏం చెప్పారు? యుద్ధరంగంలో చనిపోయేవాడు అల్లుళ్ళు కొడుకులు దగ్గరుండాలని ఆశించటం అడియాస కాదా? కానీ సాటి వీరుడి చేతుల్లో ప్రాణాలు విడుస్తున్నాను, అదే నాకు తృప్తి అని కన్ను మూశారు. ఇన్నాళ్ళు నాకు ఈ సంగతి తెలియనే లేదే. ఇవాళేగా నేను ఇంట్లోకి వచ్చింది, ఇప్పుడేగా నేను ఈ ఫోటో చూసింది. వస్తాను. నాన్న, నీ ఆఖరి ఘడియల్లు దేవుడు రాజాన్ని నీ దగ్గరికి ఎందుకు పంపాలి? అతను స్పృహ తప్పి పడున్నప్పుడు ఆ దారిని నేనెందుకు రావాలి? అతని కోసం నా మనసు ఎందుకు ఇంత తహతహలాడాలి? నేను ఎన్నో దెబ్బలు చూశాను, కానీ తాళం తప్పకుండా ఇలా కొట్టిన దెబ్బలు ఎక్కడా చూడలేదు. కొట్టిన తోట కొట్టకుండా ముచ్చటగా ముగ్గులు పెట్టేట్టు కొట్టారు. అన్నయ్య, వాడు నిన్ను బొడ్డును బాధిట్టు బాతుంటే చూస్తూ ఊరుకున్నావా? నువ్వు మొగ పట్టక పుట్టలేదురా. ఆ మాటే లక్ష్య అన్నయ్య మోహన్ అడిగింది నాన్న. అడక్కేం చెప్తుందిరా, ఈనాడు పనికి మాని సన్నాసిని ఏ ఆర్థిక పెళ్లి చేసుకుంటుందని. దేశభక్తుడు ఇండియా మ్యాప్ వేయకుండా విడిచిపెడతాడా? అది సరే, మొదటి దెబ్బ తినకైనా తుర్రుమని ఇంటికి పారిపోయి చక్క వచ్చేయద్దు. ఈ సంగతి ఒకటి చెప్పాలని నీకు, వాళ్ళు పుట్టిన దెబ్బలన్నీ తిని అరాయింగ్ కూడా ఇంటికి చక్క వచ్చావా? సిగ్గులేదు. అయ్యా, నన్ను రెచ్చగొట్టకు. వాడు సరిగ్గా నా చేతికి దొరుకుంటే నాయన, నీకే ఇంట్లో కూర్చొని ఎన్నో కబుర్లు చెప్తావు. పాపం కన్నులు తింది అన్నయ్య, పైగా ఆడపిల్ల ముందు. రే, నా పరువు తెలియకురా. పరువా? మనక నాయనా, నాయనా, అది మన ఇంటి చుట్టుపక్కన ఎక్కడైనా దొరుకుతుందా? నోర్మిరా, నోర్మిరా. రామ, నీకు మంచి కథ చెప్పనా? అనగనగనగా ఒక ఊళ్ళో ఒక రాజకుమారుడు ఉన్నాడట. ఆ ఊళ్ళోనే ఇంకో అందమైన అమ్మాయి ఉంది. ఒక రోజున ఓ పెద్ద రాక్షసుడు ఆ అమ్మాయిని ఎత్తుకుపోవాలని వచ్చాడు. అప్పుడేమో ఆ రాజకుమారుడు వచ్చి ఆ రాక్షసుని బాగా తన్ని ఆ అమ్మాయిని రక్షించాడు. ఆ అమ్మాయికి ఆ రాజకుమారుడు అంటే ఎంతో ఇష్టం. ఆ రాజకుమారుడికి కూడా ఆ అమ్మాయి అంటే ఇష్టమే, కానీ బయటకు చెప్పుకోలేడు. పాపం సిగ్గు. రాము, మీ నాన్నకు కథ నచ్చినట్లేదు, మరి నీకైనా నచ్చిందా? రాము, నీకు ఈ మూగ సైగల బాధ ఎల్లకాలం ఉండబోదు. దేవుడు ఎప్పటికైనా మళ్ళీ నీకు మాట వచ్చేట్లు చేస్తాడు. నువ్వు నోరారా పలికే ముద్దు ముద్దు మాటలు నేను చెవులారా వినే మంచి రోజు తప్పకుండా వస్తుంది. La 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 la
పిల్లలు చూస్తే ఎత్తుకుపోతాడు. వెళ్ళొద్దు బాబు, జాగ్రత్త. ఈ సుందర వికృత రూపము చూచిన నీకు భయమగుతున్నదా? నేనొక భగ్న హృదయుండ బ్రహ్మాండమైన కవీశ్వరుండ ఈ లోకమునకు భయపడి పారిపోయి వచ్చి ఇచ్చిన తలదాచుకుంటా, కానీ లోకమే నన్ను చూచి భయపడి పారిపోవచ్చున్నది. ఎంత చిత్రమైన లోకమిది! నన్ను చూచి నిర్భయముగా నిలిచిన వీరుడవు నీ ఒక్కడవే. పేరేమి నాయన? ఓహో, నోరు లేదా? అదృష్టవంతుడవు, అబద్ధమాడుటకు అవకాశమే లేదు. నోరున్న అనారోగ్యవంతులు కూడా ఆరోగ్యమునకై మౌనవ్రతము పూనెదరు. నీకా శాశ్వత మౌనవ్రతము భగవంతుడే ప్రసాదించినాడు. నోరు లేకున్ననేమి, నిండు మనసున్నది అంతే చాలు. ఓహో, కాలభైరవుడా, మానవుని కన్నా చాలా విశ్వాసం గలవాడు నీ మిత్రుడా. మిత్రోత్తమా, ఈ కీకరారణ్యము మదీయ సామ్రాజ్యం ఒక్కసారి కలయి చూచి వత్తమా. స్వాగతం మిత్రోత్తమ, సుస్వాగతము.
ఇది ఏ మది హంసతూలికా తల్పం. అప్పుడప్పుడు మేము సుఖనిద్రలో సుందర స్వప్నములు గాంచున్నది చోటనే. ఎటులున్నది, బాగున్నదా? ఈమె మా ఏకైక పుత్రిక రాజ్యలక్ష్మి. పక్కనున్నవాడు ఆమెను మోసగించిన వాడు. ఈమె ఇప్పుడు ఎక్కడున్నది అడుగుచుంటివా? వెళ్ళిపోయినది. ఆమె కడుపున ఒక మనుమడు ఉద్భవించవలే, వానికి భారత భాగవత రామాయణములు బోధించవలనని ఎన్నో కలలు గంటిని. కాని ఒక దుర్మార్గుడు నా ఇంట్లోనే ఉండి నా బిడ్డను మోసగించి మాయమైనాడు. నా బిడ్డ గర్భవతి అని బావిలో దూకి ప్రాణములు విడిచింది. అందుకే పాడుపడిన ప్రతి బావి నాకు పవిత్ర దేవాలయమైనది. నేను పిచ్చివాడనా? ఏ గుడిలోని రాతిలో దేవుడున్నాడని భక్తులు పూజింతురే, వారు పిచ్చివారు కాదా? రాజ్యం నాకు మనవడనివ్వకపోతేనే నాకు మంచి మనవడు దొరికాడు. బాలక, నేను నీకు తాతను కదా. 30 ఏళ్లగా ఏకధారగా కారుచున్నది ఈ కన్నీరు. ఒక్కడు నువ్వు అయ్యో పాపమని లేదు, ఓదార్చు నువ్వు లేదు. ఈనాటికి నీ ఒక్కడవే నాయన కన్నీరు తుడిచిన కారుణ్యమూర్తివి. ఇందుకు ప్రతిఫలముగా నీకు నేనేమి పొగలను, నా వద్ద ఏమీ నువ్వు లేదే. ఇదిగో పచ్చిమామిడికాయ. అయిననేమి, గంగగో ఉప్పాలు గరిటెడైనను చాలు, కడివిడైనను నేల కరము పాలు. బాలక, నీవు నన్ను చూసినట్లుగా ఊరిలో ఎవరికీ తెలియకూడదు సుమా. అందరూ నిన్ను తిట్టగలరు. మరల రేపురా, మంచి పట్టు తేరె తీసి పెట్టగలను. నాకు ఉయ్యాలంటే భయం. నువ్వు కూర్చోమని కూర్చొని ఊగుతున్నాను. ఈ పిల్లతోటి మహా చచ్చిపోతున్నాను బాబు నేను. ఏం చెప్పమంటారు? సీతాంబవారి వేషం మీదకి మంచి పెద్ద కిరీటం లేదని ఒకటే గొడవ. అలాగా చెప్పలేదు మరి, కొట్టుపోలే. అందుకనే మీరు మన చీర మనం ఇచ్చారు చూసారా, ఆ డబ్బు కూడా అలాగే ఉంచేశారు. అలా ఉంచవా, అయితే ఇవ్వండి కొడతాను. ఇవ్వండి ఢిల్లీ సుల్తాన్ పట్టుకపోతాను. నేనెవరో తెలుసా? సర్దార్ పాపన్న. సర్దార్ పాపన్న పేరు చెప్పితే పెద్దవాళ్లే పాలు తాగుతారు. పెద్ద పెద్ద గది దొంగలు గులాం అడ్డబ్బు కాల్చేస్తా. ఇంకా ఆ కాసుని పేరు ఎక్కడిది? ఇది నాది, నేను చేయించుకున్నాను. మా పెద్దోడు ఇచ్చాడు, అది నాకేమో. సార్ ఇదిగోండి సార్, అది పెట్టుకోసలి. నీ వయస్సు ఎంత? 60. దాంది? 40. చే చిన్నది 20. నీకు దానికి ఈనా తోడా? కాదు. ఇలాంటి తప్పుడు పనులు చేశావంటే నీ బుర్ర గురికి సున్నం పుట్టు పెడతా. మీ సమాచారం ఏమిటి? ఏం లేదు బాబు, పట్టకోటి కోసం పరుగులు వచ్చాం. వీళ్ళే మా వెంట పడుతుంటే తప్పించుకోలేక మోసం చేసి డబ్బు గుంజుతున్నాం బాబు. అంతకన్నా మేమేం తప్పుడు పనులు చేయలేదు. మీకు 3 రోజులు గడిపిస్తున్నారు, ఈ ఊరు ఖాళీ చేసి పోవాలి, లేకపోతే ఒరి వాణి నీ సొత్త, ఒరి వాణి నీ సొత్త, నా సొత్త నీ అబ్బ సొత్త, కందువెన సత్త మరి కనపడదు నీ పత్త. ఒరి వాణి నీ సొత్త. అరే ఏంటన్నా? అరే ఏంటన్నది? ఆహా, ఇడ్లీ పెసరైట్ అల్ల పచ్చడి. నేనంటే ఎంత ప్రేమ నాయన నీకు.
పళ్ళు దుంపలు ఆకులు అలవులు తినే ఈ ముసలాడికి ఇది పెద్ద విందు నాయన. ఇవి కన్నీళ్లు కాదు నాయన, ఆనంద భాష. భగవంతుడికి 10,000 చేతులు ఉంటాయంటారు, కానీ ఒక్క చెయ్యి కూడా నాకింత ముద్ద పెట్టలేదు. ఈనాడు ఈ 10 చేతులు నాకు తినిపించి ఆకలి తీర్చాయి నాయన. నువ్వు మనిషి కాదు, భగవంతుడు నాయన, భగవంతుడు. ఏమీ లేదు, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు. ఇంతలోనే నువ్వు వచ్చేసు, నీకు 100 ఏళ్ళు ఆయుష్. నీతో ఒక ముఖ్యమైన విషయం. అంత ముఖ్యమైన విషయమా? పరగడుపునే ఉంటాయా? ముందు తిండి, ఆ తర్వాత ఏదైనా. పరగడుప 11 ఇచ్చాను. అయ్యో, వీడికి మన అందరి తిండి పెట్టినా చాలదు, మిలిటరీ హోటల్ తీసుకుపోతాం. ఆ హోటలే తింటాడు రా, అసలే పులి బెబ్బులి. కంగారు బావుడు, కంగారు గుండు దాడా. ఏమిటో రాము, ఎందుకు ఏడుస్తున్నా? ఏం జరిగింది? ఏమో నాకు తెలీదు. ఏమైందమ్మా? అర్థం కావట్లేదురా, సరిగ్గా చెప్పు. మన ఇల్లు తగలబెట్టి అమ్మను చంపిన దొంగ గుర్రం మీద పోతున్నాడు. గుర్రం మీద పోతున్నాడా? వాడు పెద్ద గజ దొంగ రౌడీ. వాడు ఎప్పుడొచ్చినా గంగన్న మామ ఇంటికే వెళ్తాడు. నా సీతను తప్పిన హంతకు, నా బిడ్డను మూకవాడి చేసిన పాపి. ఆగండి, వెళ్ళొద్దు. వాడు ఒట్టి దుర్మార్గుడు, వాడి దగ్గర కత్తులు తుపాకులు ఉంటాయి. నా మాట వినండి, వాడు వెళ్ళొద్దు. 6 ప్లేట్ల కోడి పిల్లలు ఎముక మిగలకుండా తినేసి. ఘనమైన కడుపు నిండిపోయింది, ఇప్పుడు చెప్పు సంగతి. నువ్వు చెప్పింది ఆ చంద్రాపురం వాడేగా? వాడే వాడే. ఒకసారి వాళ్ళ ఊరు ఊరే తగలబెట్టేశాను. తగలబెడితే తగలబెట్టే గాని పిల్లి పులి 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 పులి. వాడిని సఫా చేశారు ఎలాగైనా సరే, ఇంట్లో నా పేరు పైకి రావు. శీలాబోధులుగా దుకాణాలే పెట్టాడు. మన అవసరం ఏం చేస్తావు? మనం పోదాం. అయ్యో అయ్యో అయ్యా, అదిగో జారితిండి గారు వస్తున్నాడు. నేను చెప్పినవాడు వాడే. Thank you.
చేస్తుందే. తనడానికి వచ్చి తను తింటున్నాడు, తిను వచ్చేయి. నా ఇల్లు తగలబెట్టింది నువ్వే కదూ, నా భార్యను చంపింది నువ్వే కదూ, మా రాముని నోరు లేని వాడిని చేసింది నువ్వే కదూ. అయ్యో తత్తాడు, తత్తవద్దు, నువ్వేట పులి, మళ్ళీ ఈ ఊరి పొలి మేరను అడుగు పెడితే చెప్పండి, తమ్మి పాటేస్తా. రాజా రాజా, ఈ దాసుడి పేరు వెంకన్న, నీ ఎక్స్పర్ట్ మనిషిని. ఆ రోజు కర్రతో నీ తల మీద కొట్టాడే ఆ దౌర్భాగ్యుడు, ఆ నీచుడు, ఆ రోగ్గు మా అన్న. ఆయన నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఆ పురిగారి భర్తం బట్టి ఈ ఊరి వాళ్ళందరినీ రక్షించినందుకు. రాజా, మద్రాసులో నా శిష్యుడు ఒక డాక్టర్ ఉన్నానని చెప్పానే, అతని దగ్గర నుంచి లెటర్ వచ్చింది. ఓ అలాగా, అయితే రేపే మద్రాసు పెడతా. మీ మేలు ఈ జన్మలో మరవలేను డాక్టర్. ఇది కూడా ఒక పెద్ద మేలేనా? దేవుడు దయవల్ల రాముకు మళ్ళీ తిరిగి మాటలు వచ్చి నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలనే నా కోరిక. రాము గురించి వివరాలని ఈ ఉత్తరంలో రాశాను. అడ్రస్ కవర్ మీదే ఉంది, నువ్వు తప్పనిసరిగా వెళ్ళి కను. అలాగే వస్తా. రే పులి, ఈ వాళ్ళతో నీకు నాకు రుణం తీరిపోయింది. అవును, ఈ మధ్య సర్దార్ పాప నాని ఒక బంది పుడి దొంగొచ్చాడు. నీకు ఇచ్చి డబ్బు ఆడికి ఇచ్చి వాడిని దగ్గర ఉంటాను, మొత్తం గాలి చెయ్యి. నేనే నానా సర్దార్ పాప నన్ను. నువ్వు ఇచ్చిన డబ్బు కాసిన పేరు అనాథ శరణాలయానికి విరాళంగా ఇచ్చేశాను. మన డబ్బులు తీసుకెళ్ళి శరణాలయానికి విరాళం ఇచ్చావా? అదే చూడు పులి, నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకోసం పోలీసులు ఊరంతా గాలిస్తున్నారు. ఉండు నాన్న, వెళ్ళి పోలీసులు తీసుకొస్తాను. మమ్మల్ని పోలీసులు అమ్మ చెప్తావా? నా కడుపున ఎట్టా పుట్టవరా? నీ కడుపున పుట్టలేదు నాన్న, అమ్మ కడుపున పుట్టాను. నోరు ముద్దురు పోరా. ఉండు నాయన, ముందు వీడి సంగతి తెలుద్దాం. బజార్ లో అన్ని తన్నులు తిన్నావు, ఆరు ప్లేట్ల కోడి పలావు తిన్నావు, ఇంకా అరగరా? అరు అరు. అరే పలాత్రి, మొహరికి ఎంత అందం వచ్చిందో రాజ్యాక్కండే. నన్నే అవమానిస్తారా? చూసావా కదా. ఆయన చూసి దేవుటి, నీ ప్రతాపం ఊళ్ళో అంతా చూస్తే.
రాజా నిన్ను నడి బజార్లో ఉతికి ఉతికి జాడిస్తే మా నాయన తెచ్చి ఎండబెట్టి ఇస్త్రీ చేస్తున్నాడు, పెద్ద కబుర్లు చెప్తున్నాడు. నాయనా, మకం మన ఇంటి నుంచి తోట బంగ్లాకు మార్చారు, మళ్ళీ ఏమైనా కొత్త ప్లాన్ వేశారా? సరే రే, నువ్వు ఎందుకు చెడు వెడుపు? అవునవును, దుష్టులకు దూరంగా ఉండవన్ను. సరే, కష్టపడి చెమట వచ్చి కడుపు నింపుకుంటాను, వస్తాను. ఏమంటావు? వెళ్ళు. రే, నువ్వు తింటూనే ఉండు, అరుస్తూనే ఉండు, పోట్లాడద్దు. ఎందుకు అలాగ అరుస్తావు? మళ్ళీ ఆకలేస్తుంది. ఇప్పుడు ఏం చేయదలుచుకున్నావో చెప్పవా? రాజాగాడి నిద్ర కలొస్తాను చూడు, వాడి పేగు లాగి మెల్ల వేసుకుంటాను. నీకు మంచి ఛాన్స్, ఆ రాజాగాడి మీద పగ తీర్చుకోవడానికి భలే ఛాన్స్. వాడు పక్కూరికి వెళ్ళి ఒంటరిగా తిరిగి వస్తున్నాడు. దొరికవరా రాజా, ఇవాళతో నీ పని తప్పా. నీకోసం ఊళ్ళనే వెతుకుతున్నాం. రామ్, ఇదిగో డాక్టర్ గారు ఉత్తరం ఇచ్చారు, రేపే మనం మద్రాస్ ప్రయాణం. రాము, నువ్వు చాలా ధైర్యశాలి, ఏది తుపాకీలా ఇవ్వమ్మా, రండి స్టేషన్కి వెళదాం. రానాయన, రేపే నా మద్రాస్ ప్రయాణం. అవును లక్ష్మి, తెల్లవారికి ముందే బయలుదేరి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. అంటే నాతో చెప్పకుండానే వెళ్ళిపోదాం అనుకున్నారా? అది కాదు లక్ష్మి, రాము నిన్ను చూస్తే ఒక పట్టాన విడిచిపెట్టాడు. నిన్ను విడిచి వెళ్ళటం అంటే వాడు ఎంతో బాధపడతాడు. బాధ రాముకు మాత్రమేనా? నీకు కూడా బాధేనని నాకు తెలుసు లక్ష్మి. మరి మీకు? నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ రాముకు మాటలు వస్తాయనే ఆశతో ఆనందంతోనే వెళ్తున్నాను. ఆ ఆశతోనే నేను రాముని మీతో పంపిస్తున్నాను. లక్ష్మి,
నాకు రాముకు నువ్వు చూపిన ఆదరణ ఆప్యాయత ఈ జన్మలో మర్చిపోలేను. లక్ష్మి, ఎందుకు ఏడుస్తున్నావు? మరి మీ కళ్ళు ఎందుకు చెమ్మగిల్లాయి? ఎక్కడో పుట్టాం, ఎలాగో కలుసుకున్నాం, మళ్ళీ విడిపోతున్నాం. ఆ బాధకి కళ్ళు చెమ్మగిల్లాయి లక్ష్మి. కలుసుకున్న వాళ్ళంతా విడిపోక తప్పదా. పచ్చని తీగకు ఎండిన మూడుకు పొత్తెలా కుదురుతుంది. ఆశలతో ఆనందంతో కలకల్లాడే ఉజ్వలమైన భవిష్యత్తు కలదానివి నువ్వు. ఆశలన్నీ నశించి చీకటిలో దారి తెలియక అల్లాడే అభాగ్యుణ్ణి నేను. నా చీకటి ఎందుకు పంచుకుంటావు లక్ష్మి? లక్ష్మి, ఇప్పుడు కాస్త బాధగానే ఉంటుంది, కానీ ముందు ముందు మంచి రోజులు వస్తాయి. ఆ ఆనందంలో ఈ బాధ మరుగుపడిపోతుంది. చేతికి దొరికిన పెన్నిది చేజారిపోయిన పేదవాడి కథలా ఉంది నా పరిస్థితి. మనకు ప్రాప్తం లేని వస్తువు మీద ఆశలు పెంచుకోవడం అవివేకమని నాకు తెలుసు, కానీ నా మనస్సుని సమాధానపరచుకోలేకపోతున్నాను. ఇన్నాళ్ళు రాము నా సొంత బిడ్డలాగా చూసుకున్నాను. మిమ్మల్ని నా దైవంలాగా ఆరాధించాను. రాము, రాము రానాయన పదం. రాము, లక్ష్మిని ఇప్పుడు లేపకూడదు. రామ. ఏం బాబు? లక్ష్మిని రాము మరీ మరీ అడిగాడు అని చెప్పు. అలాగేనండి. వెళ్ళేది వైద్యానికి, అక్కడ కుక్కల్ని రానివ్వరు నాయన. జాకిర్ ఇక్కడే ఉండు నీ రామయ్య. అలాగే బాబు. ఎడవకరా, జాకిర్కి ఏం పర్వాలేదు. జాకిర్ లోపలికి పద పద. వెళ్ళొస్తాను రామయ్య. అలాగే బాబు. వైద్యానికి వెళ్తూ కంట తడిపెట్టకూడదు బాబు. ఇప్పుడే గుడికెళ్ళి నీ పేరు నచ్చం చేయించి వస్తున్నా. ఇదిగో ప్రసాదం తీసుకో. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు, నీకు మళ్ళీ మాటిస్తాడు. సంతోషంగా వెళ్ళిరా బాబు. రాము, నీకు డాక్టర్లు మంచి మందులు ఇచ్చి నయం చేస్తారు. మళ్ళీ మాటలు వస్తాయి, అప్పుడు మీ నాన్నతో పలానా ఊళ్ళో సీత అనే అమ్మాయి ఉందని, వాళ్ళైతే మన సొంతింటి లాంటిదేనని, ఆ ఇంటి వాకిళ్ళు ఎప్పుడు మన కోసం తెరిచే ఉంటాయని, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాళ్ళింటికి పోవచ్చని గుర్తు చేస్తావు కదా రాము. రాముకి నాకు నీకంటే ఆత్మీయులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. వెళ్ళొస్తాం లక్ష్మి. పదరాము.
మిస్టర్ రాజా, కుర్రవాణ్ణి పూర్తిగా అరెస్ట్ చేశాను. అతని గొంతులో ఏ లోపం నాకు కనిపించడం లేదు. ఇది కేవలం షాక్ వల్ల వచ్చిన మూగతనం. దీనికి ఆపరేషన్ చేయవలసిన అవసరం కానీ చేస్తే వచ్చే ప్రయోజనం కానీ నాకేం కనిపించడం లేదు. డాక్టర్, అలా అనుకోండి డాక్టర్. నా ఆశ నిరాశ చేయకుండా నాకు ఈ లోకంలో ఉండేది రాము ఒకటి. వాడు చదువుకుని పెద్ద ఉద్యోగం చేసి అభివృద్ధిలోకి రావాలని ఆశ్రమించండి డాక్టర్. రాజా, నీకు లెటర్ ఇచ్చి పంపిన డాక్టర్ గారు నాకు గురువు తండ్రి లాంటి వారు. ఆయన పంపిన కేసు అంటే నా సొంత కేసు కంటే శ్రద్ధగా చూసుకుంటాను. కానీ నాకు సాధ్యం కానిది సాధ్యం అవుతుందని చెప్పి మిమ్మల్ని మోసం చేయండి. డాక్టర్, ఎలా ఉంది? మా రాముకు మాట వస్తుందా? ఐ ఆమ్ సారీ మిస్టర్ రాజా. ఇందులో నేను చేయగలిగిందంటూ ఏమీ లేదు. మనస్తత్వాన్ని బట్టి వైద్యం చేయిస్తే ఫలితం ఉండొచ్చు. సైకో ట్రీట్మెంట్ చేయించి చూడండి. సరే. ఇల్లు కూలింది. కాసేపట్లో మీ అమ్మ చనిపోతుంది. అమ్మాయిని కేకే రాము. మాము ఇంకా లోపల చిక్కుబడిపోయింది. అమ్మాయిని కేకే రాము. అమ్మాయిని కేకే రాము. అమ్మ అమ్మ నిప్పు మంటలు. అమ్మ అమ్మ నిప్పు మంటలు. అమ్మ అమ్మ నిప్పు మంటలు. కేకే రాము. అమ్మాయిని పిలు రాము. అమ్మ 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 అమ్మ. మించి చేస్తే అతను మెదడు దెబ్బ తినవచ్చు. నా రాముకి మాటే రాదా డాక్టర్? ఐఎమ్ వెరీ సారీ. నేను దేవుణ్ణి కాదు, డాక్టర్లకు సాధ్యం కాని తప్పులు చాలా ఉన్నాయి. రాముకి ఇక మాట రాదు అన్న సత్యం మీరు గ్రహించడం మంచిది. డాక్టర్, రాము తేరా రాము, ఆకలి అవుతుందా? టౌన్కి వచ్చాం, డాక్టర్లు అందరినీ చూశాం. అందరూ చేతులు వెళ్ళికి లేచారు. ఏ పాడు తప్పినా సాపాడు దప్పుతుందా? అదిగో ఆ అంగడికి వెళ్ళేదని కొనుక్కొస్తా. నువ్వు సంచి జాగ్రత్తగా చూస్తూ ఉండు, ఎక్కడికి వెళ్ళకు, ఇప్పుడే వస్తా. సంచి జాగ్రత్తగా చూస్తుండమని చెప్పిపోయారా? మరెక్కడికి పోయావరా? నీకు నోరే కాదు, బుద్ధి కూడా లేదు. నువ్వు ఒట్టి నష్టం చేతకునేవి. ఆనాడు మీ అమ్మను పొట్టన పెట్టుకున్నావు, ఈనాడు ఉన్న డబ్బు కాస్త దొంగర పాలు చేశావు. ఆఖరికి నా ప్రాణం తీస్తేనే గారి నీకు చావు రాదు. నీకు చావు రాదేరా? నా కడుపులో ఎందుకు పుట్టావరా తెలిసి?
చావడం ఎలాగో నాకు తెలియలేదు నాన్న. రాము రాము, నేనెంత దుర్మార్గుడి నాయన, వైద్యం చేయించి నోరు తెప్పించడం చేత కాలేదు, కానీ గుడ్డిని మాదిరిట్టు మాదటమే చేతనయ్యింది. నోరుంటే నేనా బతకటానికి అరకట? సూర్యుడికి నోరుందా, చంద్రుడికి నోరుందా, చక్ర జీవరాశుల్ని కాపాడే ఆ దైవానికి నోరుందా? నీకు మాత్రం నోరు లేకపోతే ఏ నాయనా, నోరు లేకపోతే ఏ నాయనా. రాము బాబు, నీ బ్రతుకంత మూగ బ్రతుకు, నీకు నోరు వచ్చే అదృష్టం లేదని డాక్టర్లు చెప్పేశారు. నా ఆశలన్నీ అడుగట్టు నీ రాము, అడుగట్టు నీకు నోరే కాదు బుద్ధి కూడా లేదు. నువ్వు వస్తే నష్టం చేసుకునేవి కదా. ఆనాడు మీ అమ్మను పక్కన పెట్టుకున్నా, ఈనాడు ఉన్న డబ్బు కాస్త దొంగల పాలు చేసి ఆఖరికి నా ప్రాణాలు తీస్తేనే కానీ నీకు చావు రాదురా, నీకు చావు రాదేరా, నీకు చావు రాదేరా. ఇంకెప్పుడు నిన్ను కొట్టనుగా నాయన, ఎందుకు నాయన ఏడుస్తున్నావు చెప్పు. దాహం ఇస్తుంది, నీకు సోడా కావాలా బాబు? ఇప్పుడే తెస్తాను, ఇప్పుడే తెస్తాను బాబు. ఎంత సాహసం చేశావురా, నువ్వు పోయిన తర్వాత నేను ఎందుకురా బ్రతకటం, ఎవరి కోసం బ్రతకాలి? నేనంత పాపిన, నువ్వు పోయినా భారం తగ్గిద్దామనుకున్నావా నాయన? చెట్టు కాయ భారమా, ఈ తనువుకు ప్రాణం భారమా? అంత పోదలుచుకుంటే ఇద్దరం కలిసి పద పద. దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడు, దేవుని నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోడు. ఆకలికి అన్నము, వేదనకు ఔషధము, పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనసా. కృష్ణయ్యా రారా కృష్ణయ్యా, దీనులను కాపాడారా రా కృష్ణయ్యా, రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా, దీనులను కాపాడారా రా కృష్ణయ్యా, రారా కృష్ణయ్యా రారా.
క్వాలిటీల వేలుకుని వేనయ్యా, ఎదురు చూచు కన్నులలో కదిలేవయ్యా. మా పాలిటీల వేలుకుని వేనయ్యా, ఎదురు చూచు కన్నులలో కదిలేవయ్యా. పేదల మొరలాలించే విభుడవు నీవే, కోరిన వరములను సగే వరదుడవీవే. పేదల మొరలాలించే విభుడవు నీవే, కోరిన వరములను సగే వరదుడవీవే. అజ్ఞానపు చీకటికి దీపము నీవే, అన్యాయము నెదిరించే ధర్మము నీవే. నీవే కృష్ణ, నీవే కృష్ణ, నీవే కృష్ణ. రారా కృష్ణయ్యా, రారా కృష్ణయ్యా, దీనులను కాపాడా రారా కృష్ణయ్యా. రారా కృష్ణయ్యా, రారా కృష్ణయ్యా. కుంటివాణి నడిపించే బృందావనం, గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం. కుంటివాణి నడిపించే బృందావనం, గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం. మూఢునికి జ్ఞానమొసగు బృందావనం, మూగవాణి పలికించే బృందావనం. మూఢునికి జ్ఞానమొసగు బృందావనం, మూగవాణి పలికించే బృందావనం. అందరినీ ఆదరించు సన్నిధానం, అభయమిచ్చి దీవించే సన్నిధానం. సన్నిధానం దేవుని సన్నిధానం, సన్నిధానం. రారా కృష్ణయ్యా, రారా కృష్ణయ్యా, దీనులను కాపాడ రారా కృష్ణయ్యా. రారా కృష్ణయ్యా, కృష్ణ 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 కృష్ణ. కరుణించే చూపులతో కాంచవయ్యా, శరణ సగే కరములతో కావవయ్యా. కరుణించే చూపులతో కాంచవయ్యా, శరణ సగే కరములతో కావవయ్యా. మూగవాణి పలికించి బ్రోవవయ్యా, కన్న తల్లి స్వర్గములో మురిసేనయ్యా. మూగవాణి పలికించి బ్రోవవయ్యా, కన్న తల్లి స్వర్గములో మురిసేనయ్యా. నిన్ను చూచి బాధలన్నీ మరిచేనయ్యా, ఆధారము నీవేరా రారా కృష్ణ. నిన్ను చూచి బాధలన్నీ మరిచేనయ్యా, ఆధారము నీవేరా రారా కృష్ణ. కృష్ణ కృష్ణ రారా కృష్ణ, రారా దీనులను కాపాడ రారా కృష్ణయ్యా. రారా కృష్ణయ్యా, రారా కృష్ణయ్యా. నేను కూడా మీ అమ్మనే కదా. రాముకి మాటలు వచ్చే అవకాశం ఇక వాడి బ్రతుకలు తమ్మూగ బ్రతు. అలా అనకండి డాక్టర్, నేను దేవుళ్ళ, వాళ్ళ మాటకి ఏం తిరుగులేదా? రాము భయపడకు బాబు, నీకు తప్పక మాట వస్తుంది, నా మాట నమ్ము.
ఆ రోజు గుడిలో దేవుడిచ్చిన వరం ఎన్నటికీ వృధా పోదు. ఆ ఆశ నాకు అనుమాత్రం కూడా లేదు లక్ష్మి. బ్రతుకు ఉన్నాళ్ళు ఆశ అనేది ఉండక తప్పదు. వెళ్ళొస్తాం లక్ష్మి. రాము విషయం చెప్పిపోదామనే వచ్చాను. కాస్త ఆగండి. రాముకి మాట రాదన్న సంగతి చెప్పడానికే వచ్చారా? దానికి శ్రమ పడి ఇంత దూరం రావడం ఎందుకు? ఒక్క ఉత్తరమక్క రాస్తే సరిపోయేదిగా. రాము, రాముని నా నుంచి దూరం చేయకండి. అతనికి ఇప్పుడు ముఖ్యంగా కావలసింది తల్లి ప్రేమ. రాము, ఏనాటికైనా మాట వస్తుంది, మిమ్మల్ని నోరారా నాన్న అని పిలుస్తాడు. అప్పుడు కావాలంటే రాముని మీ ఇష్టం వచ్చిన చోటుకి తీసుకెళ్ళండి. కానీ అంతవరకు రాముని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి నేనే మాత్రం ఒప్పుకోను. ఒప్పుకోవడానికి ఒప్పుకోకపోవడానికి నేనెవర్ని? మిమ్మల్ని ప్రాధాన్యపడి అడుగుతున్నా. రాముని ఇక్కడే ఉండనివ్వండి, నా దగ్గరే ఉండనివ్వండి. రాము రండి. రా అయ్యో, వాడు వచ్చేసాడయ్యా. ఎవరావుడు? వాడు లేడు తారకండి గారు, కొడుకుతో సహా లక్ష్మితోనే మకాం పెట్టేశాడు. అలాగా తీసుకో కత్తి. అమ్మో, మరోజా నువ్వున్నా నీ మెరుగల దైనదు కోసాయి. సరేయ్యా కోసేయండి. లక్ష్మికి ఒక్క గింజ కూడా మిగల గుర్తు. ఎవరన్నా వస్తారు మళ్ళీ చల్లా చదువుగా కోసి పడేయండి. కనిది కనిది. ఇదే వస్తుందిరా, చూస్తుందేమో. పోయి పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోరా, పట్టుకో. కట్టి కట్టి కట్టిరా. ఏది ఆ గొడవలేది? అరే తోడబల్ల తీశారంట. దగ్గరమ్మ చెంచల చికరు పంచశరు బారికి నేను రంగసాలన్. ఎంత చల్లమ్మా? ఓహో ఎంత చూస్తుంటే ఈ కుక్క అరస్త పరిగెత్తుకొచ్చింది. మన దొంగ పని బయటపడుతుందని దాన్ని పట్టుకుని కట్టి లాక్కొచ్చేసా. ఎట్టా ఈ కుక్క కోసం ఆ తారతిండి గారి ఇక్కడికి వస్తాడు, అప్పుడు ఎట్టది మన ట్రైన్. దాన్ని నోటిండే పండే కరిచేస్తురా లోపల. అయ్యా భయపడకరా, నీకేం పడలేదు. కట్టే నోటి లోపల తీసుకో. కట్టే కట్టే. ఎచ్చటికేగితివిరా, నీ తాతను మరిచిపోయి ఇన్నాళ్ళు ఎక్కడుంటివిరా? నీకై మామిడి పండ్లు పట్టు తేనే తెచ్చి నీవు రాలేదని బావిలో పారవేసింది. ఏమిరా, ఎవరి కోసమై వెతుకుచుంటివి? ఓ, నీ మిత్రుడు కాలభైరవుడు కనిపించడం లేదా? వాడు మానవుడు కాదే, విశ్వాసము కలవాడే. ఎవరో పట్టి కట్టివేసి ఉంటారు. సరే, నీ మిత్రుని వెతికి తెచ్చి నీకిచ్చుట నా తక్షణ కర్తవ్యం. బయలుదేరం. ఆగము, ఇప్పుడే నేను నువ్వు వచ్చేదను. మిత్రమా బయలుదేరము. రాము, రాము, సుబ్బమ్మ ఇక్కడ. కుక్కకి గిన్నెలో పాలు పోసి ఇచ్చాను, గిన్నె తీసుకుని బయటకు వెళ్ళాడు. రాము, రాము.
కుక్కరుకుంది. అయ్యా, తిండి తినేటప్పుడు కూడా కుక్కర్ వస్తుంది, నక్క కూస్తుందని ఏమిటి సణుగుడు? నీకు భయం వచ్చిందయ్యా, తినయ్యా, తిను తిను. ఏం బాలక, మన కాల భైరవుడేనా? ఎవరినో వస్తా, తొందరగా వచ్చేయి. పెద్దోడా, ఏమిటి రా కొండచప్పుడు, వెళ్ళి చూడరా. ఏం బాలక, పైకి రాలేకపోతున్నావా? నువ్వు అక్కడే ఉంటు, నేను తిరిగి వస్తా. ఎత్తుకుంటూ నీ అప్పు వస్తాడు. అప్పులు జోతిలో పాకేసి కొట్ల చచ్చి వచ్చేస్తా. పెద్దోడా, లోపలేం చేస్తున్నావు? కుక్కను వదిలేసేవి రావడవా? జలుబు రావడం. ఏమిట్రా అలా చూస్తావు? నువ్వే ఇన్నాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నావా? నాకు తెలియనే లేదే, వయసు వచ్చినా నీలో ఎక్కువ మార్పు రాలేదు. నమ్మక ద్రోహి, రాజ్యలక్ష్మి తండ్రి గోపాలాన్నే తెలియలేదా నీకు? అడిపంతులు గోపాలనివా? చూడరా విషసర్పమ, మా రాజ్యలక్ష్మితో నువ్వు తీయించుకున్న ఫోటో. నీ నిజస్వరూపం బయటపెట్టాను గోపాల. ఆ ఫోటో ఇలా ఇవ్వు, నీకివ్వను, తీసుకెళ్లి పోలీసులకు ఇస్తాను. గోపాల అయ్యా, అయ్యో ఎక్కడ పోయారే? రే సుబ్బన్న, కోటిగా కోటన్నా, ముక్క తప్పించు, పారిపోయింది. ఆ రాజా గారిని వెంట పెట్టుకొస్తుందేమో, మీరంతా రెడీగా ఉండాలి. ఓ, అదంతా మేము చూసుకుంటాం. గోపాలం, ఆ ఫోటో ఇలాగివ్వు, నేను ఇవ్వను. గోపాలం, గోపాలం, ఆ ఫోటో ఇలాగివ్వు, నేను ఇవ్వను. గోపాలం, అది గోపాల్, అందులో రాజ్యం నీకోసం ఎదురు చూస్తుంది, నిండు గర్భిణీతో ఎదురు చూస్తుంది, ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తుంది, ఇంకెంతకాలం ఎదురు చూస్తుంది పాపం. గోపాలు, గోపాలు, నీకు పిచ్చె కిందా? నన్ను బాగులు తెలుసు, అది కూని హత్య. హత్య ఏదిరా హత్య? కన్న తండ్రిని కూడా విడిచి అన్నిటికీ నిన్నే నమ్ముకున్న నా బిడ్డ రాజ్యాన్ని నమ్మించి గుంతుకొచ్చావే, అది హత్య కాదా? నీకు పుట్టబోయే బిడ్డని తల్లి కడుపులోనే హత్య చేసి కదరా కాచ కూడా. రాము, రాము బాబు. రాము లక్ష్మి చాలాసేపు నుంచి కనిపించటం లేదు, ఎక్కడికి వెళ్ళారో ఏమో, దాడే తెలియటం లేదు. అలాగే నేను వెళ్ళి చూసిస్తా.
రాము రాము, నువ్వు ఇక్కడున్నావా బాబు? నీకోసం ఎంత వెతికాను. ఉండు, ఇక నయ్యం ఎవరు లేరు, పారిపోదాం పద. ఎందుకంత తొందర? వెతుక్కుంటూ ఇంటికి వచ్చిన సుందరాంగిని ఊరికే పోనివ్వడం న్యాయమా? ఈ మూగవాడి కోసం వాడు అబ్బే వస్తాడనుకున్నా. శుక్రవారం సాక్షాత్ లక్ష్మీదేవి, నువ్వే వచ్చావు. ధర్మంగా ఉందా? ధర్మమో అధర్మమో తరువాత. నిన్నిక్కడ రక్షించేవాడెవ్వడు లేడు. ఒకవేళ ఆ రాజాగాడు వచ్చి నిన్ను రక్షిస్తాడనుకుంటున్నావేమో, వాడి కోసం 10 మంది రౌడీలను బయట రెడీగా ఉంచాను. దేవుడు, వాడు ముసలివాడైపోయాడు. అయినా నా విరహ బాధ వాడికేం తెలుస్తుంది? వెనకొచ్చిందా కుంటాను ఏంటి? ఈ లోపల నిన్ను నా దాన్ని చేస్తుంటాను. రాము, రాజా, లక్ష్మి, అరిస్తే చంపేస్తా. లక్ష్మి, పట్టండి. Thank you.
రామా, నీకు మాట వచ్చింది బాబు, నువ్వు మాట్లాడుతున్నా. అమ్మా, రాము 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 రాము, నీకు నోరు వచ్చింది. అవును నాన్న. లక్ష్మి, రాముకు మాట వచ్చింది. అవును, రామ మాట్లాడుతున్నాడు. ఏది నాన్న? అమ్మ అని పిలు. అమ్మ. అన్నయ్య, అన్నయ్య వద్దన్నయ్యా, నా మాట వినన్నయ్యా, ఇలా రాలయ్యా, వద్దన్నయ్యా, అన్నయ్య అన్నయ్య మధ్య సార్, రంగన లక్ష్మీ రాముని ఇక్కడ కట్టి పారేశాడు. నేను వచ్చి వాళ్ళని విడిపించబోతే వీళ్ళందరూ చుట్టుముట్టాడు సార్. కానిస్టేబుల్ రంగన్ నర్సయ్య. గంగన్నాడి? గంగన్న చనిపోయాడు. ఏమిటి, మా నాన్న చనిపోయాడు? అవును, నూతులో పడి చనిపోయాడు. అందుకు కారణం నేనే. గంగన్న ఈ పాటికి మా రాజ్యాన్ని కలుసుకునే ఉంటాడు. అయితే నువ్వు ఉన్నాడు స్టేషన్కి. మా తాత చాలా మంచివాడు, ఆయన ఏమి చేయకండి. నోరు వచ్చిందా? తాత అన్నావు, నాకు చాలా సంతోషం. ఆయన నీ పేరేంటి బాబు? రాము. రాము చాలా మంచి పేరు రా అన్నయ్య. నిన్ను నాన్నను మంచి దారి తీసుకురావాలని ఎంతో ప్రయత్నం చేశాను, కానీ ఫలించలేదు. అందరూ స్టేషన్ రాండి, పదండి. నాన్న చచ్చిపోయాడు, అన్నయ్య జైలుకు పోయాడు, ఇల్లంతా తగలబడిపోతుంది. పోనీలే, చేసిన పాపాలన్నీ ఈ మంటలో కాలిపోని. లక్ష్మి, ఈ ఇంటికి వచ్చేటప్పుడు ఎంతో మనోవేదనతో వచ్చాను. నా రాముకి మాట వచ్చింది, మనశ్శాంతిగా పెడుతున్నాను. వస్తాను లక్ష్మి. రాము, చక్కగా చదువుకుని మంచి పేరు తెచ్చుకో బాబు, బుద్ధిగా నడుచుకుంటావు కదా. వస్తాను. నీ జీవితంలో నాకు కూడా కాస్త చోటివ్వగలవా? ఏనాడు మా ఇంట్లో మీకు చోటిచ్చాను, ఆనాడే నా మనసులో కూడా మీకు స్థానం ఇచ్చాను. లక్ష్మి, లక్ష్మి,